मस्त डिवजी बस गए। వెల్కమ్ వెల్కమ్ విలియర్స్. మల్లారెడ్డి సింగిరెడ్డి ఆయన చేసినట్టున్నారు. ఆ కొండ శివలింగ ప్రసాద్ వెల్కమ్. నాకు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, నేను కొద్దిగా బిజీగా ఉండండి. మల్లారెడ్డి కొండ శివలింగ ప్రసాద్ వెల్కమ్, ఇప్పుడు మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడేదంటే మాట్లాడాల్సిన, నేను ఎందుకు మాట్లాడతాను అని ఎంటర్ చేసిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రోజు కూడా విత్డ్రావల్ ఇంకా డేట్ కాలేదు కదా. నిన్న నిన్న వెల్కమ్ సార్, ధర్మవీర శంకర్ సార్. బాగున్నా సార్. బాగున్నా ఓకే ఓకే బాగున్నా సార్. సార్ బాగున్నా. ఏదో మాట్లాడబోతున్నారు, మాట్లాడండి సార్. లేదు అట్లనే అని కాదు, నిన్న మరి విత్డ్రావల్ ఈ రోజు కూడా క్రియేట్ అవ్వలేదు. ఇది నాలుగో రోజు, 4 డేస్ నుంచి రావట్లేదు సార్. 4 డేస్, ఇది నాలుగో రోజు. మరి ఈ రోజు రావాల్సింది యాక్చువల్లీ 4 రోజులే. మరి అవునవును మరి ఏం వస్తాయేమో తెలియదు. నోటిఫికేషన్ కూడా ఏం ఇవ్వలే, పెండింగ్ ఉందని అవునవును చెప్పారు వాళ్ళు. నోటిఫికేషన్ కూడా మనకేం ఇవ్వలే.
ఎర్లీబర్డ్ ఆఫర్ వచ్చేసి మనకి 28 తారీఖు తర్వాత దాని గురించి, అంటే ఎర్లీబర్డ్ ఆఫర్ అప్పట్లో మొన్న తీసుకొచ్చారు కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు వీళ్ళు. అంటే చేసిన వాళ్ళకి కూడా 1% చేరుకోలేరు వాళ్ళు ఇంకా. ఇప్పుడు ఎర్లీబర్డ్ ఆఫర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వెంటనే 1% చేరాలి కదా, అది చేయలేరు వాళ్ళు ఇంకా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇది తగ్గి ఇది ఇప్పుడు ఇప్పుడు టైం అయినట్టు తగ్గించి, అంటే ఇప్పుడు 5 చేయాలి కదా, మేబీ నాకు తెలిసి ముగ్గురికి వేయించినా కూడా అవుతుంది అనుకుంటా. ఎర్లీబర్డ్ ఆఫర్ అచ్చవుతారు అనుకుంటా. ఇప్పుడు 3 మెంబర్స్ కి పెడతారండి అనుకుంటా, అట్లా ఇస్తే ఇవ్వగలుగుతున్నాడు. అందుకే కదా ఇప్పుడు 500 రిలీజ్ ఇస్తున్నాడు కదా ఒక్కొక్క వ్యాలెట్ లో 10 ఒకసారి, అంటే దగ్గర దగ్గర 4,000-5,000 పీస్ మెడల్ వస్తున్నాయి వీళ్ళకి. ఇవన్నీ ఉంటున్నాయి కదా, వీటిని ఎవరైతే అమ్ముకోరో వాళ్ళు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు 50,000 పీస్ మెడల్ ఉన్నాము 1 450,000 కంటే ఎక్కువైంది. అంతకంటే ఎక్కువైంది 470 ఏమో అయింది సంథింగ్, అది చెప్తాను. ఎందుకంటే కొంతవరకు కొన్ని ఫ్రీ కాయిన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు 1 తీసుకున్నామని చెప్పేసి. సో నాతో ఎవరైతే ఈ రోజు అంటే నేనే అన్ని కొనలేదు కనుక వేరే కూడా నా దాంట్లో కొనుక్కున్నారు కనుక నేను వాళ్లకు 50% నేను పంపించాను. నాకు ఎంతైతే వీళ్ళు ఫ్రీగా పంపించారో అంటే కొన్నందుకు, అంటే వాల్యూ అంతే. బట్ 1 నువ్వు తీసుకున్నావు 50,000 పీవీస్ మీట అని, అంటే దగ్గర దగ్గర 470,000 రూపాయలు అయింది కనుక 1 తీసుకున్నా అని చెప్పేసి ఎవరికి చెప్పకద్దని చెప్పేసి మనకి వాళ్ళు కొన్ని పీవీస్ మీటర్లు ఇచ్చారు. సో నేనేం ఇక్కడ చెప్పరాదు అందుకని చెప్పి చెప్పట్లేదు, అలా చెప్పకూడదు కదా అని చెప్పట్లేదు. ఇంకా అంటే మనము జనరల్ గా మాట్లాడుకోవచ్చు కానీ ఫిగర్ చెప్పకూడదు కదా. ఇంకొకరు కానీ వాళ్ళు నా పార్ట్నర్ కాదు. నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే పార్ట్నర్ ఎందుకన్నా అంటే నా ద్వారా ఈ వ్యక్తి ఈసారి ఎవరైతే కొనుక్కున్నారో ఆ సార్కు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్రీగా ఇచ్చిన విషయం. బట్ నేనే నాకు ఇప్పుడు నా ద్వారా ఆయనకు నా ద్వారా వచ్చింది, నా ద్వారా వచ్చింది కనుక నేను అతనికి ఇట్లా ఇట్లా విషయం ఇది ఇట్లా ఒకసారి 50,000 పీవీసీ మీద మనం తీసుకున్నందుకు మనకి ఇట్లా కొంచెం కొన్ని కాయిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది, వాళ్ళు సంతోషంగా ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి నేను నీకు కూడా 50% ఇస్తున్నానని చెప్పేసి బిందాస్ గా చెప్పించినాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషపడ్డాడు. అంటే నేను అతనికి ఏం చేశానంటే పర్సనల్ గా నీ పీవీసీ మీద అడ్రస్ పంపించు, ఇది పర్సనల్ గా పంపిస్తానంటే చెప్పలేదు ముందుగానే అతనికి, చెప్పకుండానే మీ పర్సనల్ పీవీసీ మీద అడ్రస్ పంపించు అనగా పర్సనల్ పీవీసీ మీద అడ్రస్ పంపించాడు. అప్పుడు ఇక పంపించిన తర్వాత పంపించిన ఎందుకు సార్ అన్నాడు. ఎందుకు అనేది తర్వాత విషయం, బట్ నువ్వు పంపించాను నాకు. తర్వాత పంపించి సర్ప్రైజ్ అని పెట్టినాను, ఇతను ఓపెన్ చేసుకొని చూసుకొని సార్ నాకు మెడల్ వచ్చాయని పెట్టాడు. ఓకే ఓకే అదే సర్ప్రైజ్ అని చెప్పినాను, అది సర్ప్రైజ్ అని చెప్పాను అనమాట. భయంకరంగా జరుగుతుంది. అంటే మరి లక్షల్లో, అంటే రూపాయి మన ఇండియన్ మనీలో చూసుకుంటే 5-5 లక్షలు, 2-2 లక్షలు, 3-3 లక్షలు, 10-10 లక్షల దాకా పోతుంది. అంటే ఇట్లా చూస్తే అట్లా చూస్తేనేమో మరి ఒక్కొక్క దగ్గర ఇప్పుడు 10,000, 20,000, 30,000, 40,000, 50,000 పీవీస్ మీద బై చేసుకుంటున్నారు. మామూలు విషయం కాదు కదా అట్లా. అందుకని చాలా బై జరుగుతుంది. అసలు నా లెక్క ప్రకారం చెప్పింది మనకు అప్డేట్ ఇస్తా అని. సో వీళ్ళు చెప్పినాక ఎట్లయినా లేట్ అవుతారన్న విషయం మనకు తెలిసే, ఏదో ఒకటి జరుగుతుంది సార్. అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు. అంటే మనకు మంచి ఒక అప్డేట్ విషయంలో చెప్తున్నాను నేను. జూలైలో రావచ్చు సార్, జూలై ఇది టైము. ఎందుకంటే నా లెక్క ప్రకారం ఏమో మొన్ననే 10 నాడు 10-15 మధ్యలో రావాలి, ఒకటి రాలేదు. నేను ఎట్లా అంటే నా మనలో ఉన్నది ఏంటంటే 10-15 మధ్యలో రావాలా, అసలు ఇప్పటికి ఇంకా ఏం జరగలేదు. సో ఇక మరి మళ్ళీ టైం నేను చెప్పరాదు ఇక, నాకు ఐడియా లేదు కదా.
దానికోసమే ఇప్పుడు ఆపాడేమండి, ఇప్పుడు మనం బయట పెట్టాం కదా, అనుకుంటున్నాను. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను 4 డేస్ అనమాట. నేను ఆగిందంటే ఏదో మొత్తానికి అప్డేట్ రాబోతుందండి. రాబోతుంది ఒకవేళ ఇప్పుడు టక్కన $1 కి అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలుగు నువ్వు నేను తెలిసి మాట్లాడుతుంది, జనరల్ గా మాట్లాడుతున్నాం మనము, నాకేం అప్డేట్ లేదు. $1 అయింది అనుకోండి, $1 తోని బయటకు వస్తాయి లోపలికి వెళ్ళి. అంటే ఇప్పుడు పీవీస్ మరి రేట్ రేట్ పెరిగిందని చెప్పి సంతోషపడాలా, లేకపోతే అరే నేను అదే రేట్ తో వస్తే నాకు పీవీస్ మెడల్ ఎక్కువ చేటి అని బాధపడాలా తెలియదు. బెటర్ పెరుగుదనే బెటర్ లే, ఎందుకంటే బయటకు రావడం. ఇప్పుడు ఈ టోకెన్లు కూడా రేటు పెరించిన తర్వాత ఇస్తే తక్కువ వస్తానే కదా. నేను అదే అంటున్నా సార్, ఇప్పుడు $1 అయింది అనుకో, మొన్న ఏమైంది, మొన్న నేను పెట్టిన రోజే ఎప్పుడైనా ఇది ఎందుకో తెలియదు నేను పెట్టాను కానీ ఆగిపోతుంది. నేను మొన్న పెట్టిన నుంచి ఆగిపోయింది ఇది, అదొకటి. తర్వాత అంతకు ముందు కూడా నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఏమైందంటే, నేను పెట్టిన తర్వాత అది డబల్ అయిపోయింది. అంటే నాకు 4,000 పీస్ మీద జాగాల 2,000 మీద కొన్ని వచ్చినాయి అంతే, అంటే సగమే, అంటే డబల్ అయింది. అప్పుడు నేను పెట్టిన దానికున్ను తర్వాత డబల్ అయిపోయింది, సో పీస్ మీద డబల్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఇది ఇప్పుడు డబల్ కాదు, ఇంకా 4,000 5,000 పెరిగింది అనుకో, అప్పుడు ఏమైంది? సర్లే ఏం అట్లయినా పర్లేదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే పెరగాలి, పెరుగుతున్నాయి మంచిగా. మీరు అట్లా తక్కువ అని మనకు ఏం టెన్షన్ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు విత్డ్రాల్ పెట్టిన వాళ్ళు మాత్రమే అయ్యో మనకు తక్కువ వచ్చినాయి అనుకుంటారు, కానీ వాల్యూ పెరిగితే అందరూ సంతోషపడతారు కదా. ఓవరాల్ గా ఇవాళ విత్డ్రాల్ 5 మినిట్స్ ఇచ్చాడా సార్? ఎక్స్ట్రా ఇచ్చాడు టైమింగ్ ఈ రోజు 5, అంటే మొన్న మీటింగ్ లో జరిగింది. స్మూత్ చేయాలి సార్ మీరు ఇది, ఒక క్షణంలో చేయాలి, బిఎన్బిలు అయిపోతున్నాయి, ఇవన్నీ మనం మాట్లాడే చెప్పాను కదా ఒకసారి, ఒక రోజు మాట్లాడాను రోజులు. సో అక్కడ ఏం మాట్లాడడం జరిగింది అంటే, నేను ఇక్కడ మీటింగ్ లో చెప్పలేదు, అది కూడా నేను చెప్పాము ఆల్రెడీ సార్, మీరు 1 నిమిషం లోపల అందరూ చేయాలి అంటే అది ఏమవుతుంది, మీరు క్రష్ అవుతుంది, క్రష్ ఏమవుతుంది, బిఎన్బి కట్ అయిపోతుంది, బిఎన్బి కట్ అయిపోయి విత్డ్రాల్ రావట్లేదు. మళ్ళీ అది మీకు కంపెనీకి వెళ్తుందా అంటే నో ప్రాబ్లం, కంపెనీకి వెళ్ళలేదు, అది ఎవరికి వెళ్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్తుంది. సో మరి బిఎన్బి వాళ్ళు సంపాదించుకుంటారు అది, అది ఎందుకంటే మనం ఏదైతే బిఎన్బితో మనం ఏదై ఉన్నామో వాళ్ళు పోతుంది. సో మరి ఇట్లా చేసుకునేందుకు ఏం లాభం దీనివల్ల? అదే ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు ఒక అరగంటలో పెట్టు, పొద్దున తద్దు మాకు పొద్దున తద్దే వద్దు, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో తెలియదు. అలాంటి అది మనకి అలర్ట్ అప్ సిస్టమ్ కాదు, పొద్దున్నంతా కుదరదు, పొద్దున్నంతా కుదరదు. మాకు ఇయ్యు టైమింగ్, ఒక 10 నిమిషాలు ఇయ్యు, 5 నిమిషాలు ఇయ్యు, లేకపోతే 2 నిమిషాలు ఇయ్యు, లేకపోతే ఒక అర్ధగా అరగంట అని చెప్పు. ఈ 30 మినిట్లో మీరు చేసుకున్నా చెప్పు. సో అంతేగాని ఇట్లా 1 నిమిషం లోపల మీరు అందరు చేసుకోవాలంటే ఎక్కడి నుంచి వెళ్తుంది? మనం ఎంతకని చేస్తాము పబ్లిక్? ఒక్కసారి వెనక్కి వచ్చిన అంటే మళ్ళీ ముందుకు ఎవరికి ఉండని ఉండదు. అంటే మనం సారు మనం మన సిస్టమ్ కదా అని చెప్పేసి తప్పులను కూడా కప్పి పుచ్చుకునే అవసరం మనకు లేదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం, మనం దాన్ని నెగిటివ్ అని కాదు కానీ డిస్కస్ చేసుకుంటున్నాం మరి అట్లా. సో ఇట్లా ఈవెంట్ విషయాలు మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను కూడా ఇక్కడ బిఎన్బి కట్ అయిన వాళ్ళు 3 నెలలు మాట్లాడే రోజు నేను చెప్పిన సరే ఈ మాట అక్కడ దాకా వెళ్తుంది అని చెప్పాను. నేను ఆల్రెడీ కొద్దిగా లేట్కి వెళ్తాను అనమాట, దాని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడి 1 వీక్ అయ్యే అట్లా అనమాట. సో ఈ రోజు అయితే 5 నుంచి వెళ్ళి 7 నిమిషాలు ఇచ్చాడు, 5 నుంచి వెళ్ళి 7 నిమిషాలు ఇచ్చాడు. ఎంతమంది పెట్టుకున్నారు మరి? నిన్న నిన్న మీరు లేరంటున్నారు సార్? నిన్న లేరు, అది యూట్యూబ్ లింక్ ఉంది, రేపు కానీ ఎప్పుడన్నా టైం ఉంటే కనుక వినండి. మన మన లీడర్స్ అందరూ రియాక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు నిన్న. ఓకే ఓకే, అసలు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఇంకా సరిపోలేదు వాళ్ళందరూ మాట్లాడితే ఉంటే. టైం 1/2 అవర్ ఎక్కువ తీసుకున్నాం, అయినా కూడా సరిపోలేదు టైం సార్, అంతమంది మాట్లాడారు మన లీడర్స్. అది మీరు వినండి, మన తేజ కూడా వచ్చారు, రామ్ తేజ కూడా మాట్లాడినారు లాస్ట్ లో. వినండి టైం ఉన్నప్పుడు వినండి సార్, తర్వాత ఓకే. సో డియర్ పార్ట్నర్స్ వెల్కమ్, అందరికి నమస్తే. ఓ
విత్డ్రాల్ ఈరోజు ఎంతమంది పెట్టుకున్నారో తెలీదు, చాలా మంది పెట్టుకుని ఉంటారు మీరు నాకు తెలిసి. ఇంకా మా పట్ల ఈరోజు మరి 5 నిమిషాలు మనకు టైమింగ్ ఇచ్చింది, ఎంతమంది మరి ఈరోజు విత్డ్రాల్ పెట్టుకున్నారో నాకే తెలీదు, చాలా మంది పెట్టుకుని ఉంటారు. ఈరోజు విత్డ్రాల్ పెట్టిన వాళ్ళు ఒకసారి ఎంకరేజ్ చేయండి, నాకు చెప్పాల్సిన పని లేదు బట్ జస్ట్ క్యాజువల్ అడుగుతున్నాను, నాకు తెలిసి చాలా మంది చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి ఎస్ సార్, శంకర్ సార్, శంకర్రావు సార్ చెప్పండి, మీరు పెట్టారా? పెట్టాను సార్. ఓకే ఓకే, నేను కూడా మొన్న ఫస్ట్ రోజు ఏదైతే 16 నుంచి రావట్లేదు కదా మనకు, 16, 17, 18, 19 నాలుగు రోజు ఇది, నేను 16 రోజు పెట్టాను, 16 తారీఖున పెట్టాను కనెక్టర్ వెళ్ళకి. నేను కంటిన్యూగా పెట్టాను సార్ 4 డేస్. ఇవాళ అయితే 2 పెట్టాం, బాబు ఒకటే నేను ఒకటి పెట్టాను సార్. మీ దగ్గర ఎక్కువ వ్యారెంట్ ఉన్నాయి కనుక మీకు రోజైనా సరిపోవు, ప్రతి రోజు రెండు పెట్టాలి. టైం ఉండలేదని కదా, ఒకటే టైం చాలతలేదు. సరిపో సరిపోదాను అంతేనే. వేరే 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 మొబైల్ ఉంటేనే తప్ప ఒక్క మొబైల్ లో మాత్రం చేయలేం. ఇంకా డీరస్ ఎంత మంది పెట్టారు? మీరు పెట్టారా? చెప్పండి ప్రసాద్ సార్, చెప్పాలా? అయితే నేను 2 మొబైల్ నుంచి ట్రై చేస్తున్నాను, ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు 2 మొబైల్లో ఒకటి అయింది, ఇంకోటి ఏమో బిజీ, సర్వర్ బిజీ అని వచ్చింది. నేను 1 నిమిషం కదా టైం అని చెప్పేసి అది అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ట్రై చేయలేదు. తర్వాత చూసినప్పటికి 5 నిమిషాలు అట అని చెప్పేసి తెలిసింది, లేకపోతే మిస్ అయిపోయింది. మామూలుగా అయితే 1 మినిట్ వస్తుంది కదా అని అన్నట్టు అనుకున్నాను. అంటే ఈ రోజు ఫస్ట్ టైం అది. అవునవును, 5 నిమిషాలు అనేది ఈ రోజు ఫస్ట్ టైం, ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఇయ్యలే. అంటే ఇది మొన్న డిస్కస్ చేయడం జరిగింది, అది మొన్న మనకు బిఎన్బి కట్ అవుతున్నాయి కదా. అనవసరం, ఈ రోజు కూడా కట్ అయింది, బిఎన్బి కట్ అయింది, సర్వర్ బిజీ అని వచ్చింది, టైం అయిపోయింది కదా అని మళ్ళీ ట్రై చేయలేదు, లేకపోతే చేసేవాడిని. బిఎన్బి కట్ అవుతుంది అంటే మళ్ళీ మామూలు విషయం కాదు, $2 పైన కట్ అవుతుంది కదా. అవునవును, తక్కువ పెట్టిన వాళ్ళకి 1.5, 1.8 దాకా పోతుంది, అబౌవ్ 50 సంథింగ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వట్టికి 100 నుంచి 150 నుంచి 200 రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా. అవునవును, కరెక్ట్. అది మొన్న ఒక రోజు మనం ఇక్కడనే మాట్లాడారు, ఇద్దరు ముగ్గురు లీడర్లు, వాళ్ళ పేర్లు కుదరవట్లేదు, $2 సంబంధించిన బిఎన్బి కట్ అయింది. అవునవును, నాకు కూడా 2-3 సార్లు అలాగే జరిగింది, సర్వర్ బిజీ అని వస్తుంది, బిఎన్బి కట్ అయిపోతుంది. అట్లా కాదు కావద్దు కదా, అదే విషయం మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే మాట్లాడినాక ఇప్పుడు వారమే, అది మా విషయం చెప్పి కూడా వారం అవుతుంది మేము వాళ్ళకి అక్కడికి చెప్పి. సో ఇప్పుడు ఇయ్యలా చేంజెస్ వచ్చింది, కానీ మళ్ళీ మీరు మీ మాటలో విన్నాం కదా కట్ అయిందని, కట్ కావద్దు బిఎన్బి. బిఎన్బి కట్ అయింది మనకు, అది ఏంటంటే విత్డ్రాల్ నీకు వెళ్ళింది అత్తుంది, కట్ అయిందంటే నో ప్రాబ్లం, ఆ ఛార్జ్ తీసుకుంటే నో ప్రాబ్లం, మనకు దాంట్లో మనకు డౌట్ లేదు. ఇక్కడ మీకు మొన్న నేను నేర్పాను ఏమనంటే, టైమింగ్ ఇప్పుడు మనం పెట్టిన తర్వాత 1/2 మినిట్ లోపలనే ఈ ఛార్జ్, ఇది ఏమంటాం స్మార్ట్ కాంట్రాక్ట్ వల్ల అత్తే గనక మనము ముందుకు ఫర్దర్ గా ముందుకెళ్ళాలి, లేకపోతే బ్యాక్ రావాలన్నమాట. ఏమైందంటే, ఈ రోజు ఇంకోటి చెప్తాను, నేను 2 మొబైల్స్ ట్రై చేసిన, ఫస్ట్ మొబైల్ లో ట్రై చేసిన దానికి ఏమో పిన్ నంబర్ దీనికి కొట్టిన తర్వాత ఇంకో దానికి కొట్టిన, అది ఓకే అయింది, ఇది ఓకే కాలేదు. ఫస్ట్ కొట్టింది ఏమో ఓకే కాలేదు, సెకండ్ కొట్టింది ఓకే అయింది. మనము కొద్దిగంత ఆలోచించాలా, వితౌట్ ఆలోచనతో కాదు అది, అది మనము క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. సో అట్లా ఓకే ఓకే సరే. ఎస్ ఎస్ అదేనమాట మన ప్రసాద్. అంటే మనం కొద్దిగా అక్కడ చేసేటప్పుడు ఏం చేయాలంటే చూసుకోవాలి కొద్దిగా, అది మనం స్మార్ట్ కాంట్రాక్ట్ కాలు ఎంత తొందరగా వచ్చింది, ఎంత లేట్ అయింది, లేట్ అయింది అనుకో ఇక ఖచ్చితంగా మనము విడ్డల మీద పడద్దు, అయ్యో ఎట్లా చేసింది విడ్డలు తీసుకోవాలని పడద్దు. ఆ స్మార్ట్ కంట్రోల్ కావాలి, నీకు లేట్ వచ్చింది అంటే, లేట్ వచ్చింది అంటే సర్వర్ బిజీ ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు ఓకే చేసినా నీకు బిఎన్బి పోతుంది, నీకు విత్డ్రాల్ రావు అని నీకు ఒక ఆలోచన రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఏమైంది అంటే బ్యాక్ వెళ్ళిపోవాలి మనం. ఇక టైం ఇచ్చారు కదా, మళ్ళీ వెళ్దాం.
లేకపోతే ఏమో రేపే అంటే మళ్ళీ నెక్స్ట్ డే గీచుకుంటాం అనమాట. అందుకని అట్లా ఈ రకంగా మీరందరూ విడ్రాల్ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే స్మార్ట్ కాంట్రాక్ట్ కాలు ఎంత తొందరగా వస్తే అంత బెటర్. రాలేదా, లేట్ అయ్యిందా కథం, మీరు బ్యాక్ రండి, ఆ ముందుకెళ్ళకండి, దాన్ని ప్రొసీడ్ ఇవ్వకండి, క్యాన్సిల్ చేయండి. అవునా, అక్కడ ప్రొసీడ్ అని వస్తుంది కదా, లేకపోతే కన్ఫర్మ్ అవుతుంది కొంతమంది సిఓఎన్ఐ ఎఫ్ఐఆర్ఎం తో. అలా చేయకుండా బ్యాక్ రండి. ఇట్లయితే మనము మరి అరౌండ్ ఎక్కువ $500 పెట్టుకున్న వాళ్ళకైతే ఎక్కువ కదా బిఎన్బి, $500 పెట్టుకున్న వాళ్ళకి బిఎన్బి ఎక్కువ కూడా అవుతుంది. సో ఎంత అంటే అది మనము 50 నుంచి స్టార్ట్, 50 నుంచి 500 కదా. సో 50 పెట్టుకున్న వాళ్ళకి తక్కువ అవుతుంది, 60కి కొంచెం ఎక్కువ, 100కి కొంచెం ఎక్కువ, ఇట్లా ఈ టైప్ ఉంది. సో కొద్దిగా ఆచితూచి చేయండి, అట్లయితే మన బిఎన్బి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, సో మీరు పార్ట్నర్స్, మీరు నిన్న యూట్యూబ్ లింక్ నిన్నటి మీటింగ్ ఏదైతే ఉందో రికార్డ్ అయ్యి యూట్యూబ్ లింక్ రావడం జరిగింది. యూట్యూబ్ లింక్ని ఫార్వర్డ్ చేశాం, అది మీ టీమ్కి అందజేయండి. మీరు విని మీ డౌన్ టీము వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి అలాగ సరే ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు వినండి. అంటే కొంత ఇప్పుడు చాలాసార్లు మనకి ఇక్కడ చాలామంది లీడర్స్ మాట్లాడినారు, కొంతమందికి కొన్ని లీడర్లు మాట్లాడి కనెక్ట్ అవుతుంది, కొంతమందికి కొన్ని మాట్లాడి కనెక్ట్ కాదు. సో అది మీకు అర్థమవుతుంది ఈ డౌన్ టైం మైండ్ సెట్ని బట్టి. ఓ ఈసారి ఇక్కడ మాట్లాడింది ఇది, ఇతనికి వినిపిస్తే కరెక్ట్గా ఉంటుంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏమైతే అక్కడ మీకు టైం తెలుస్తుంది కదా, ఇన్ని నిమిషాల నుంచి ఇన్ని నిమిషాల మధ్యలో వాళ్ళకి వినిపించాలి. సో అలా మరి చాలామంది రిక్వెస్ట్ చేశారు, సరే ఈరోజు మీటింగు మరి రికార్డ్ అయితే అవుతుంది కానీ మాకు అందట్లేదు కదా అంటే మరి నేను కూడా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మీకు యూట్యూబ్ లింకు మన విజయభాస్కర్ సార్ ద్వారా షేరింగ్ అయ్యింది మన గ్రూప్లో. సో మీకు చాలా మనకి అది మీటింగ్ నిన్నటిది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఆ లింక్ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ కొంతమంది కదా, ఒక్కసారి చూద్దాం బాబు అయిందా లేదా అనేది కూడా వచ్చింది, ఎక్కడ ఉంది కూడా చూపిస్తాను. షేర్ స్క్రీన్ స్టార్ట్, ఇది సంసంగ చేస్తున్న అందరు కనబడది, మేబీ కొంతమంది కనబడితే కొంతమంది కనబడది. ఓకే, మీరు గ్రూప్లో ఎవరు చూడట్లేదు కదా, ఒక్కసారి మీకు గ్రూప్లో ఉన్నది కూడా చూద్దాం. చూడండి, జూలైలో ఎర్లీ బర్డ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా పరిస్థితి క్లియర్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎస్ కరెక్టే, మోస్ట్ సేఫెస్ట్ అసెట్ బిట్కాయిన్ హోల్డింగ్ ప్యాటర్న్, మోర్ డీసెంట్రలైజేషన్, $21 మిలియన్. ఓకే, ఇక్కడ చూడండి, ఉదయం దగ్గర దగ్గర 9:30 టైంలో మనకి యూట్యూబ్ లింక్ షేర్ అవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడు కానీ అనుకోవద్దు అయ్యో ఇక్కడ అందరూ మరి వేరేలో తీసుకున్నారు మన దగ్గర తక్కువ ఉంది, మన దగ్గర మనం ఉన్న స్టేజ్ లో 900 తీసుకున్నారంటే అది కూడా గ్రేట్ సార్, చాలా చాలా గ్రేట్. నన్ను అనుకుంటే మాత్రము ఇందులో ఉండేవి అందులోకి తీసుకెళ్ళకండి. సో ఎవరైనా ఏం చేస్తున్నారంటే అక్కడ సార్ సార్ లేకపోతే ఈరోజు మీరు అన్ని చేసుకుని మాట్లాడరు కదా సార్, మిమ్మల్ని మాట్లాడగలంటే ఎట్లా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అన్న అన్నిటి అడిగి మాట్లాడరు కదా సార్, అందుకని చెప్పేసి మీతో మాట్లాడాలన్న ఆలోచన నాకు వచ్చింది సార్. ప్రసాద్ గారు, సార్ ప్రసాద్ గారు సార్ నమస్తే. మనం యాక్టివ్ లో లేవని చెప్పి గ్రహించి మన అందరిని ఉత్సాహపరచడానికి రాజేష్ గారు రాసిన చిన్న ట్రిక్ అండి. ఎట్లా సార్ ఎట్లా చూడండి, ఇప్పుడు ఎంతమంది మనకి ఎవరి మనోభావాలు ఎలా చెప్తున్నారు చూడండి. నేను
మాకు చాలా ఉపయోగకరంగా ఉంది సార్, అది మాత్రం చెప్తాను. ఇంకోటి పీవీసీ మేట ఒకవేళ రేటు తగ్గింది ఈ రకమైన ఆలోచన ఎవరైనా చేసుకున్నా గానీ సార్, మనం అంటే జస్ట్ రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ మన ఏపీ స్టేట్ లో కొన్ని ప్రదేశాల్లో ఆ డైమండ్ రాళ్ళు అని సంథింగ్ ఏదో దొరుకుతున్నాయి అని చెప్పేసి వందల మంది సార్ దాన్ని బట్టి అప్పుడు దీంట్లో ఫాలో అవుతా సక సబ్జెక్ట్ నేర్చుకుంటాం కావచ్చు. డైలీ అయితే మేము మీటింగ్ రావడం చెప్తున్నాం సార్, కాకపోతే మీటింగ్ లో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు సార్, ఇంతవరకు జస్ట్ వింటూ ఉంటాం అంతే, హ్యాండ్ చేయడం చేయడం కానీ అటువంటి ఏం చేయలేదు, జస్ట్ వింటూ ఉంటాం. ఇలా నేర్చుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి సార్, అదే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ సార్ ఈ పీవీసీ మెటా రిచ్ భారత్ కువైట్ తర్వాత ఈ మీటింగ్ల ద్వారానే నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అదంతా మీరిచ్చిన సలహాలే సార్. మీ అడుగు జాడలో ఒకప్పుడు నేను మాట్లాడితే కోపం వచ్చేది ఎక్కువ, ఈరోజు నేను మాట్లాడాలంటే ఎంతమంది కోపపడ్డా కానీ నేను కోపపడట్లేదు. అంటే నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, అసలు నేనేనా అని చెప్పేసి నన్ను నేను చూసుకుంటా ఉంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. సో నేనేనా ఇంత చక్కగా మాట్లాడేది అని చెప్పేసి నాకే అనిపిస్తుంది సార్. సో అదంతా ఎక్కడిది అంటే మా చూరి చంద్రుల దగ్గర నేర్చుకున్న విద్య మాత్రమే అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. అందుకే నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు చెప్తా ఉంటాను మంచి నేర్చుకోవాలి, ముందు సంపాదన అంటే సరే చూద్దాము ఈ రోజు కాకపోయినా రేపంటూ వస్తుంది, కానీ జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 9:45 నుంచి రాత్రి 11 గంటల వరకు మీకు తీరిక కోరిక ఓపిక చేసుకొని రండి, ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా ఈ మూడు కూడా మీకు అలవాటు అవుతాయి అని చెప్పేసి ఆ అలవాటైన దాంట్లో నేను మొదటి వాడిని, నన్ను చూసైనా మీరు నేర్చుకోండి, ఇంకొక 2 సంవత్సరాలు పోతే నన్ను కొనాలి అంటే మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళకి నవ్వుకుంటూ చెప్తాను సార్. సో ఈ ధైర్యం అంతా ఎక్కడిది అంటే నాకు మా చంద్రుడు రాజేష్ గారు ఇచ్చిన ధైర్యం సార్. నేనున్నాను నేను అంటారు కదా సార్. సో నేను మనకు ఇంత మంచిగా ఈ ప్లాట్ఫామ్ ని మీరు ఎప్పుడు కొనసాగించాలి, మీకు కొనసాగించడం గాను ఆ భగవంతుడు మీకు మంచి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మా అందరికి ఇలాగే ఎప్పుడు ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ చిన్న ఒక పాట కూడా పాడతాను సార్. ఆ పాట నాకు అంటే ఈ సందర్భంగా ముక్కన్న పాడాలి ఎప్పుడో పాడిన మర్చిపోయాను, అయితే ఆ పాట కూడా ఏంటంటే సార్ ఈ రోజులలో మనం వింటూనే ఉంటాం మనసు మానవత్వం కనబడట్లేదు అని చెప్పేసి. సో మనందరం విన్న పాటే సార్, ఒక్క పల్లవి వాడతాను. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, పాడండి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా వాయిస్ క్లియర్ గానే వస్తుంది కదా సార్? క్లియర్ వస్తుంది. ఓకే సార్, సంతోషం సార్. సో ఇప్పుడు మనం ఇంతగానం మనం అందరం ఒకరికొకరు ఒక అన్నదమ్ముల వలె ఒక తోబుట్టువుల వలె మనం మాట్లాడుకుంటూ ఒకరి అభివృద్ధి ఒకరు కోరుకుంటూ అన్నామంటే ఉదయం జరిగేది మధ్యాహ్నం అంటే రాత్రి జరిగే మీటింగ్లల్లా మీరు ఎంతో నేర్చుకుని మాకు నేర్పుతున్నారు కాబట్టి నేను నేర్చుకున్నది కూడా ఎక్కడా కూడా మా అభివృద్ధిలో తోడ్పడుతుంది అని చెప్పి నమ్ముతూ ఇప్పుడు మన సొంత వాళ్ళే మనకు సహాయపడని రోజులలో మేమున్నామంటూ మీరు వస్తున్నారు కదా సార్, దానికోసమే మనం అందరం విన్నదే సార్, కాకపోతే ఏమైనా తప్పులుంటే ఇస్తారనుకుంటున్నాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇదొక్కటి పాడి అంటే ఇంకా చాలా ఉంది, మీరు అందరు వినున్న పాటే కాబట్టి సార్ మచ్చుకైనా లేడు అనే పదము
మా రాజేష్ సార్ని గాని, మా శంకర్ సార్ని గాని, మా దానిపైన శంకర్ సార్ గారిని, వాళ్ళ కుమారుణ్ణి గాని, తర్వాత సంపత్ సార్ని గాని, తర్వాత మా వీరాంజనేయన్ సార్ గాని సార్, మా రమేష్ సార్ని గాని, మా మౌనికా చెల్లెమ్మని గాని చూసినట్టయితే ఈ పాట అలా రాసేవాడు కాదేమో అని చెప్పి నేను అనుకుంటాను సార్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎంతో మంది ఉన్నారు. మీ అందరు చూసినట్టయితే ఈ పాట రాసేవాడు కాదు ఉన్నారు అని నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రూప్ లో మన పీవీసీ కుటుంబ సభ్యులు అందరికి సార్ ఓకే. అందరికి క్లారిటీగా వినబడిందా? ప్లే చేసింది మీ అందరికి క్లారిటీ వినబడిందా? వినపడింది. అందుకే కొద్దిగా ఫార్వర్డ్ చేసుకుంటూ కొద్దిగా ఇంకా రియాక్షన్ ఎక్కువగా ఉండదు. అవునవునవును సార్. అంటే అందరు మాట్లాడారు ఒక్కరు అంటే నేను వీళ్ళని వినిపిస్తా అని చెప్పి సెలెక్ట్ చేయలేదు. నేను జస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే మీకు వినిపిద్దామని కొద్దిగా. సో యశ్వంతరావు, అర్థం యశ్వంతరావు. ఓకే సార్, ఎంటర్ చేశారు యశ్వంతరావు. చెప్పండి సార్, ఏమంటారు? సార్ బిజీలో మైక్ దొరకలేదండి అసలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. అవునవును, నేను శివన్ సార్కి మైక్ దొరకలేదు, కరెక్టే. నేను అసలు మర్చిపోయాను, లాస్ట్ మినిట్ లో ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మన నేను ఆల్రెడీ మేము ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకున్నాము. యాక్చువల్ గా రాత్రి మీటింగ్ నేను ఎర్లీగా ఈ రోజు కొంచెం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానికి ఒక ప్రోగ్రామ్ 5-4 వెళ్ళాలండి నేను. అందుకని రాత్రి ఎర్లీగా పడుకున్నాను అనమాట, టైం మళ్ళీ లేకపోలేము అని. లొకేషన్ కలిసాను సార్. లొకేషన్ కలిసారా? ఓకే ఓకే ఓకే. రిప్రజెంటేషన్ ఇస్తానికి. అలాగా ఓకే ఓకే ఓకే. అంటే ఇద్దరు ఒకేసారి ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరు. మీ సైడ్ ఏం కావాలనేది అందజేశారు మొత్తానికి. రాత్రి మీటింగ్ లో రాలేకపోయాను. ఓకే సార్. అదే అందుకే మీకు కొద్దిగా అనిపించాను, ఎందుకంటే నిన్న మిస్ అయిన వాళ్ళు కూడా, అంటే నిన్న కూడా కొంతమంది ఉంటారు కదా మీటింగ్, అంటే అనివార్య కారణంలో కొన్ని వాళ్ళకి కూడా ఏం మిస్ అయ్యారని కొద్దిగా అనిపించాను. అందుకే అంటే మీకని కాదు కానీ సార్ అందరికి ఎవరికి చెప్పేది అంటే ఈ నిన్నటి మాటలు మీరు వినండి. సో వాళ్ళు మీకు అర్థమవుద్ది, వాళ్ళ మనసులతోని వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది మనకు వినగలిగాం. ఇక్కడ ఎవరు ఏమనుకుంటారు అని, లేకపోతే ఎవరు ఏదో అని ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ సతహాగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ లింక్ యూట్యూబ్ లింక్ తీసుకుని మరీ వినండి, అందరికి చెప్తున్నాను. ఇక్కడ అలాగే మీకు కొద్ది అంతా షార్ట్ కట్ చూపించాను, అక్కడ కొంచెం చూపించాను అన్నమాట. సుధాకర్ సార్ నిన్న లేనట్టున్నారు, ఏది మన తోబాజ్ సార్, సుధాకర్ సార్ నిన్న లేరా సార్ మీరు? సుధాకర్ సార్ తోపజ్ ఓకే. సో నిరంజన్ ఓకే. నిరంజన్ సార్ చెప్పండి సార్, మీరు ఎంటర్ చేశారు, వెల్కమ్ సార్. నిరంజన్ సార్ నమస్తే. నమస్తే. అదే సుధాకర్ సార్ అంటే సార్ ఇంత వర్క్ బిజీలో ఉండి అటెండ్ కాలేకపోయినాడు సార్, పర్సనల్ వర్క్ లో. అదే అదే నిన్న సార్ మొత్తం అయితే వీడియోస్ అయితే విన్నాం సార్ నేను సుధాకర్ సార్. విన్నారు అది? ఓకే ఓకే. లింక్ మొత్తం విన్నాం సార్. ఎలా అనిపించింది? సూపర్ సార్, సూపర్ సార్. మిస్ అయినాం మీటింగ్. మీరు మిస్ అయ్యారు చూసారా అట్లా. సో అలా ఉంటుంది మరి, ఎందుకంటే ఎవరికి ఇక్కడ ఏంటంటే ఎవరికి మనము ఏమంటే దాన్ని మభ్య పెట్టే అవసరం లేదు. సో లోపల ఒకటి బయట ఒకటి దాచిపెట్టి మాట్లాడే అవసరం లేదు. సో ఓపెన్ అప్ అనమాట, ఏదన్నా కానీ అది ఇది ఇది, ఎందుకంటే ఇది మైనస్ ఉంది ఇది ప్లస్ ఉంది, డైరెక్ట్ మాట్లాడుకోవాలన్నమాట అట్లా. సో వాళ్ళందరూ ఆ విధంగా మనకు ఒక రాజమౌళి వెంకటేశ్వర సార్ కూడా ఉన్నారు కదా,
సో ప్రతి ఒక్కరు, కానీ అందరి పేర్లు కానీ కాదు కానీ ప్రతి ఒక్కరు మనకి మంచి వాళ్ళ యొక్క విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా వినండి సార్ అది, ఎందుకంటే మీకు మీ డౌన్ టీమ్ ఉంటే కనుక, మీటింగ్ రాని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా మీరు వినిపించండి. ఓకే సార్. సార్ నిన్న వేణు సార్ కూడా లేనట్టున్నారు. చంద్ర సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి. నిన్న సెషన్ నిన్న మాట్లాడదాం అనుకున్నాను, నాకు దొరకలేదు. అయినా కూడా గ్రేట్ సార్, చూడండి ఎంత పాపులర్ అయిపోయిందో కువైట్ మీటింగ్ కానీ మన ఈ రెండు తెలుగు మీటింగ్స్ ఉన్నవి. మనం అనుకుంటాం రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఒకసారి బాధపడ్డారు ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఎంత మంది వాళ్ళ మనసులో మనకు ఎంత పెద్ద పీఠం వేసుకున్నారు చూడండి, మీ మీ గురించి కానీ జరిగేటువంటి సెషన్ గురించి. నేను క్యాజువల్ గా ఏంటంటే మరి వాళ్ళు అట్లా అనకపోతే వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ మాటలను మనం బయటకు తీయాలి కదా. అది మనం మీరు చేసేటువంటి కార్యం మహత్తరమైంది సార్. ఎందుకు నేను ఇంత ముందు ఒకసారి చెప్పాను, నేను రాజేష్ గారి యొక్క విలువ, శంకర్ సార్ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే పీవీసీ మెట ఒక రేంజ్కి వెళ్ళినప్పుడు, పీవీసీ మెట ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పొందేటువంటి లాభాలు, అక్కడ పొందినటువంటి ప్రాఫిట్లు చూసి కళ్ళ మెమ్మట నీళ్లు వస్తాయి. ఈయన కానీ లేకపోతే నేను ఇందులో కొనసాగుండేవాడిని కాను, ఈ రోజు ఇంత మంచి లైఫ్ ని నేను పొందేవాడిని కానని అప్పుడు తెలుస్తాయి. ఆనంద భాషలు గురుస్తాయి, అప్పుడు తెలిసింది ఈ యొక్క మీటింగ్ యొక్క విలువ అన్నది. అయినా కూడా నిన్న సెషన్ లో చూస్తే ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, పక్కాగా తెలుస్తుంది మనకి. వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కోసం, ఏదైతే డౌట్లు క్లారిఫికేషన్ కోసం వస్తున్నారో అవన్నీ కూడా పక్కగా మీరు మనం అనేక విషయాలు డిస్కస్ చేస్తున్నారు. మీరైతే జనరల్ గా చాలా విషయాలు మాట్లాడతారు, లీడర్షిప్ సమన్వయం కూడా మనం మాట్లాడారు మీరు. దాంట్లో మనం మెయిన్ పాయింట్ మీరు చూస్తే, మీరు తీసుకున్న పాయింట్ ఏంటంటే లీడర్స్ దగ్గర ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, అంటే యూఎస్డిటీ కొనుగోలు చేసేటప్పుడు కానీ, బిఎన్బిలు కొనుగోలు చేసేటప్పుడు కానీ, గూగుల్లో మీరు డాలర్ రేట్ చూపించారు. డాలర్ రేట్ చూపించి మనకు ప్రజెంట్ వచ్చేటువంటి డాలర్ రేట్ చూపించిన, అది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అది ఎంతమంది గ్రహించారో తెలియదు కానీ ఆ విధంగా మీరు అనేక విషయాలు లోతుగా కూడా చర్చించి దానికి అవసరమయ్యే రీతిగా వచ్చినటువంటి అభ్యర్థులకు అందరికి మీరు అందించడం అన్నది చాలా గొప్ప విషయం. ఇది ఎట్లుందంటే ఒక పూల తోటలో తుమ్మెదలు లేకుంటే సీతాకు చిలుకలు తేనెటీగలు ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క పువ్వులో మకరందాన్ని ఎలా తీసుకుని వెళ్ళిపోతాయో అలాగా ఇక్కడ ఉన్న పుష్పాలు అనేక చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పుష్పాలంగా అనుకుంటే కూడా ఒక్కొక్క తేనెటీగలు తుమ్మెదలు మనం మేమైతే మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మేము తీసుకుని చురుకుంటున్నాం ఈ మీటింగ్స్ ద్వారా. ఈ మీటింగ్స్ లేకపోతే పీవీసీ మెటల్లో మేము కొనసాగే వాళ్ళమే కాదు. అసలు మీరు నాలుగేళ్లుగా నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న శ్రమ ఎప్పటికీ వృధా కాదు, ఒక్క సెషన్ కూడా వృధా కాదు. అంత ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్క లైఫ్ బాగుపడుతున్నాయి జీవితాలు. అసలు జీవితం అంటే కూడా చాలా చిన్నది, వాళ్ళకి జనరేషన్స్ బాగుపడుస్తున్నారు. మీరు మీకు తెలుసో తెలియకో ఆ జీవితాల్లో ఇక్కడ కూడి వచ్చినట్టు వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపేటువంటి మహత్తరమైన కార్యం ఇది. ఇది ఆషామాషణ విషయం కాదు ఈ సెషన్ జరగడం అనేది. అప్డేట్ వస్తే మా మైండ్ మీరు అప్డేట్ చేస్తున్నారు, ఇంతకన్నా గొప్ప సేవ ఎవరు చేస్తారు సార్? ఇది చాలు కదా మాకు, మా మా లైఫ్ కోసమే కదా మీరు ఇంత శ్రమ పడుతున్నది. ఈ తెలుగు ఇది ఒక్క తెలుగు మీటింగ్స్ కాకుండా బయట కూడా హిందీ మీటింగ్స్ లో కూడా చేస్తున్నారు సేవలు, వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంతటి మహత్తరమైన ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేస్తున్నారు, మీరు నిలబెడుతున్నారు మమ్మల్ని పీవీసీ మెటల్ నుంచి వైదొలగకుండా నిలబెడుతున్నారు, అది చాలదా మాకు? అది మాకు కావాల్సింది. మాకు ఏదైతే కావాలో, ఏదైతే మేము కావాలని కోరుకుని పీవీసీ మెటల్లో ఇన్వెస్ట్మెంట్ చేశామో అది తీసుకునే వెళ్ళండి అనే ఒక ఉద్దేశంతో మీరు ఈ సెషన్స్ నడుపుతున్నారు. ఇక్కడ వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయం సార్ ఈ సెషన్ల గురించి. ఒక నిమిషం నేను మాట్లాడతాను సార్. ఒక కొంతమంది ఒక నిమిషం మాట్లాడతా. ఇప్పుడు పీవీసీ మెటా గురించి మా తమ్ముడు ఒకసారి నెగిటివ్ గా మాట్లాడతాడు, ఒకసారి పాజిటివ్ గా మాట్లాడతాడు. వాడి మైండ్ లో పురుగు ఎలా తిరిగితే అలా మాట్లాడుతూ ఉంటాడు, నన్ను అడుగుతూ ఉంటాడు, ఫోన్ చేసి అడుగుతాడు. ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, ఎలా అన్నయ్యా ఇది ఫ్యూచర్ ఉంటుందంటావా, లేకుంటే ఎట్లా ఇది ఇంత రేటు పడిపోయింది కదా ఎట్లా కొనమంటావని? అదే నేను చెప్పాను మా తమ్ముడికి, తక్కువ ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత పీవీసీ మెట బాగు చేసి పెట్టుకొని చెప్పాను.
వాడు ఏమన్నాడు, మా తమ్ముడు ఏమన్నాడు అంటే ఎట్లా కొనమంటావు అన్నయ్యా, ఏ రీజన్ తో కొనమంటావు చెప్పు అన్నాడు. ఏ రీజన్ నువ్వు ఏం ఆలోచిస్తావు చెప్పంటే కమ్యూనిటీ లేదన్నాడు. ఓకే నెక్స్ట్ ఇంకేర అన్నావు, ఇంకేం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఒక రీజన్ చెప్పన్నయ్యా, ఇది కమ్యూనిటీ కూడా లేదు, ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఏ అసలు ఇది నిలబడుతుంది, కమ్యూనిటీ ఇంకా పెరుగుతుందనే నమ్మకం కూడా నాకు లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నావు, పీవీసీ మెటల్ కొనుక్కో పెట్టుకోమంటున్నావు, ఎట్లన్నయ్యా ఏ ధైర్యంతో నువ్వు చెప్తున్నావు అని అడిగాడు అన్నాడు. నేను ఒకటే చెప్పాను సార్ సూటిగా వాడికి, ఒక ఉదాహరణతో చెప్పాను వానికి. నైట్ 11 పైన మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాను నేను, ఒక బావి కానీ ఒక సముద్రం ఉపరితలం పైన ఉన్న నీళ్లను చూసి కానీ, లేకుంటే ఒక చెరువు నీళ్లను చూసి కానీ, ఆ ఉపరితలం పైన ఉన్న నీళ్లను చూసి ఆ బావి ఎంతలోతుందో, ఆ చెరువు ఎంతలోతుందో, ఆ సముద్రం ఎంతలోతుందో చెప్పడం అసాధ్యం. ప్రజెంట్ కనిపిస్తున్న నీళ్ళ పైరు పై పెచ్చు నీళ్లను చూసి ఆ బావి ఎంత లోతుంది అన్నది నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు కొత్త ప్లేస్కి వెళ్ళావు, ఒక బావి ఉంది నీ ముందర, ఈ బావి నీళ్లు కనిపిస్తున్నాయి, నీళ్లు నువ్వు ఆ బావి ఎంత లోతుందో నువ్వు చెప్పగలవా? సముద్రంకి వెళ్ళావు, సముద్రం దగ్గర ఒక చోట నిల్చున్నావు, నిజంగా ఈ పాయింట్ లో ఆ సముద్రం ఎంత లోతుందో నువ్వు చెప్పగలవా బాబు అని చెప్పి అడిగాను. అది ఎట్లా చెప్తామని, చెప్పలేమన్నా, కానీ చెప్పచ్చు అన్నా నేను. ఎలా అంటే, ఎవరైతే ముందుగా బావిని చూసుంటారో, ఎవరైతే ముందుగా ఆ యొక్క చెరువును ముందుగా చూసుంటారో, అనుభవంతో చూసుంటారో, ఆ చూసిన వాళ్ళు ఆ యొక్క బావి యొక్క లోతుని పసిగట్టగలరు, ఆ చెరువు యొక్క లోతుని పసిగట్టగలరు, ఆ సముద్రం యొక్క లోతుని పసిగట్టగలరు. అంటే దీని అర్థం ఏంటంటే, పూర్తి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పీవీసీ మెటా గురించి కానీ క్రిప్టో కరెన్సీ గురించి కానీ పూర్తి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని జడ్జిమెంట్ చేయగలరు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఏ యొక్క బావి లోతుని ఎవరు కనుక్కోలేరు, ముందుగా దాని యొక్క దాన్ని చూసినటువంటి వాళ్ళే, దాని గురించి ఆ బావి గురించి తెలిసినటువంటి వాళ్ళే ఇది ఖచ్చితంగా ఇంత లోతు ఉంటుందని సరిగ్గా అంచనా వేయగలరు. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది ఇంత లోతుందని, ఇన్ని మీటర్ల లోతుందని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పీవీసీ మెట కూడా అంతే. మీరు ఎవరు కూడా పీవీసీ మెటాని కానీ క్రిప్టో కరెన్సీని జడ్జిమెంట్ చేయడం అసాధ్యం, ఎవరు కానీ చేయలేరు. పీవీసీ మెటాని ఇది అయిపోయింది, ఇది పెరిగిపోతుంది, ఇది పడిపోతుంది అని ఎవరు కూడా జడ్జిమెంట్ చేయలేము. అప్ అండ్ డౌన్స్ సర్వసాధారణంగా ఉంటాయి. సరే అన్నయ్య, మళ్ళీ ఫైనల్ గా సార్ నువ్వు ఏదో చెప్తున్నావు, మరి ఫైనల్ గా ఏమన్నాడంటే, సరే అని ఇంకా తగ్గని కొంటానులే, ఇంకా తగ్గుతుంది కదా, ఇంకా తగ్గని కొంటానులే అన్నాడు. దానికి నేను ఒకటి చెప్పా, ప్రస్తుతం ఏదైతే ప్రజెంట్ పీవీసీ మెటల్ ఏదైతే రేటు ఉందో సార్, మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న పరిస్థితులని, ప్రజెంట్ ఉన్న పీవీసీ మెటల్ రేటుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి డే బై డే. ఈ రోజు ఎంత రేటు ఉందో ఆ రోజుకి మీరు పెట్టగలిగితే, పెట్టుబడి మీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటే ఈ రోజుకున్న ప్రైజ్ కొనేసేయండి, చాలా ఉత్తమం. ఎందుకంటున్నానంటే ఈ మాట, పీవీసీ మెటా రేటు తగ్గుతుందిలే కొందాములే, కొంత యూజిటీలను నిల్వ ఉంచుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఇప్పటికే మనము 500, 580కి 600 దాటితే బై చేయాలంటే కూడా బై చేయడం కుదరట్లా. నీకన్నా నాకన్నా మహా పండిపోయిన క్రిప్టో కరెన్సీలో పండిపోయిన మహామహాబవులు ఉన్నారు. ఆటో అప్డేట్లే పెడతారు వాళ్ళు, ఆటో బయింగ్ ఉంటుంది. మన దగ్గర సెల్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి, సెల్ ఫోన్లతో మనం బై చేస్తాం. భయంకరమైన ఫాస్ట్ ఎక్విప్మెంట్ వాడతారు వాళ్ళు. నువ్వు బై చేసిన 100 సార్లు క్లిక్ చేసినప్పుడు బై చేయలేవు. పీవీసీ మెటా 1 రూపాయికి వచ్చినప్పుడు బై చేయలేవు. విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వేల్స్ ఉన్నారు, పీవీసీ మెటా యొక్క ఇంపార్టెన్స్ వాల్యూ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఆల్రెడీ మార్కెట్ లో దీని యొక్క విలువ తెలుస్తుంది. బయర్స్ ముందుకు వస్తారు, వేలల్లో లక్షల్లో బయర్స్ ముందుకు రాబోతున్నారు. వేలల్లో వచ్చినా కూడా లక్షల్లో పీవీసీ మెటల్ బయింగ్ జరగబోతుంది, బల్క్ బయింగ్ జరగబోతుంది రాబోయే రోజుల్లో. రాబోయే రోజులు అంటే చాలా తక్కువ సమయంలోనే జరుగుతుంది. మీరు చూస్తారు, మనం అందరూ చూస్తాం. మనం అయితే సామాన్యులు బయలు చేయలేము. చాలా ఫాస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రేటు డౌన్ అయినప్పుడు ఆటో బయింగ్ జరుగుతుంది. 100,000 పీవీసీ మెట పలానా రేట్ లో డౌన్ బయింగ్ అవ్వాలంటే ఆ రేట్ లో బయింగ్ అయిపోతుంది. సో వీలైనంతగా మీ దగ్గర ఉన్న డబ్బులకు ఈ రోజు ఎంత ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ కొని పెట్టుకోవడం బెస్ట్.
పీవీసీ మేట 150 కోట్లు మాత్రమే, ఆ పైన ఒక్క పీవీసీ మేట కూడా జనరేట్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఈ పీవీసీ మేట విపరీతమైన బైవింగ్ జరుగుతున్న సమయంలో పీవీసీ మేట సిస్టమ్ దగ్గర కూడా ఉండదు, టోటల్ గా పబ్లిక్ చేతిలోకి వచ్చేస్తుంది. 1 రూపాయి కొన్నవాడు 2 రూపాయలకి లేదా 5 రూపాయలు కొనాల అమ్మాలనుకుంటాడు. పబ్లిక్ చేతులు పీవీసీ మెట్టకు వచ్చినప్పుడు విపరీతంగా దాన్ని అందుకోలేనంత విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది, డాలర్స్ విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఇవన్నీ వెంటనే జరిగేటువంటి తంతు ఇది. పీవీసీ మెటలో విపరీతమైన మార్పులు చూడబోతున్నాం. ఆ మార్పులకు అనుగుణంగా పీవీసీ మెట ఫౌండర్స్ అడుగులు ముందుకేస్తున్నారు, దాని మీదనే వర్క్ జరుగుతుంది. వర్క్ ఫినిష్ అవుతాయి, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ చిన్న ఆప్షన్ కూడా ఫినిష్ అవుతాగానే వెంటనే అభ్యర్థుటంలో మనకు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత కొందాములో ఇంకా డౌన్ అవని, ఇంకా డౌన్ అయిన తర్వాత కొందాం అనుకున్నది మాత్రం నాకైతే సరైన ఆలోచన కాదనిపిస్తుంది. అర్థం చేసుకోండి, పీవీసీ మెటాలు క్వాంటిటీ సప్లై తగ్గిపోతుంది, రాను రోజు రోజు తగ్గిపోతుంది, గంట గంటకు తగ్గుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఈ సంవత్సర అంతంలో లేకపోతే ఈ సంవత్సరం లోపలనే మీరు మంచి ప్రాఫిట్ చేసేటువంటి దిశగా పీవీసీ మెటని మనం చూడబోతున్నాం. దీని దృష్టిలో ఉంచుకొని సమయానుకూలంగా సద్వినియోగం చేసుకొని పీవీసీ మెట ఉన్న రేటును పూర్తిగా సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మనం ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్, ఈ విషయం చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చిన సమయాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు షేర్ చేశారు. 100% సార్ ఇది. ఎందుకంటే మనము ఇంకా తగ్గుతుంది అని చూసుకుంటే మీరు అన్నట్టు నిజంగానే ఆటో బయింగ్ అనేది మనకంటే ఎందుకంటే తిమింగలాలు చాలా ఉన్నాయి. సో అలా అప్పుడప్పుడు బై కూడా అవ్వదు, ఆ రకంగా ఉన్నది జరిగింది. మేము ఫేస్ చేసాం, మేము కూడా లైవ్లో చెప్పాము, ఫేస్ చేశాము. ఒక్కొక్కసారి 2000 రూపాయలకు సంబంధించిన బిఎన్బి ఆటోమేటిక్గా కట్ అయిన విషయాలు కూడా మేము ఇక్కడ చెప్పాము. అదే ఇప్పుడు మీరు చెప్పింది. ఎందుకంటే మనం అనుకుంటాము పీవీసీగా పెట్టుకోకుండా దాన్ని యూజ్డ్గా పెట్టి, తో మరి తగ్గిన మరీ తగ్గినప్పుడు తీసుకుందాం అనుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కొనసాగలేదు సార్, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? మనం నమస్తే సార్, చెప్పండి సార్. నేను విత్తాను బిఎన్బి కట్టయింది సార్. సరే సార్, అది ఇప్పటిదాకా మనం మాట్లాడాం కదా, అది జరగకుండా చాలా జరుగుతుంది వర్క్. సో మనము మళ్ళీ కూడా సిస్టమ్కి ఈ విషయాన్ని అందజేస్తాం సార్. ఓకే సార్. సాగర్ రాపార్తి, వెల్కమ్ సార్. సాగర్ సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్, పీవీసీ మెట సభ్యులందరికీ నమస్తే సార్. తర్వాత అదే అంటారు నేను మాట్లాడడం జరుగుతుంది సార్. అవును సార్, మధ్యలో నీ అన్ని వింటున్నా రోజు క్లాస్కి వస్తున్నా కానీ మాట్లాడలేవు సార్. ఈరోజు నిన్నటి జరిగిన సంఘటన చాలా సార్ షేరింగ్ మంచిగా చేసిండు. ఎందుకంటే మనము మన భారతదేశంలో పెట్టుబడి పెట్టి మనము ఇప్పుడు సంపన్న దేశాలకు మనం అలసబోతున్నాం. కానీ మన పీవీసీ మీట రన్ అయిన తర్వాత మళ్ళీ అలసబోతున్నటువంటి మనము మళ్ళీ వాళ్ళు వలస వచ్చే రోజులు ముందు వస్తున్నాయని నా యొక్క చెప్పడానికి కోసమే నేను హ్యాండ్ చేసిన సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పుడు సంపన్న దేశము అగ్రరాజ్యం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన భారతదేశము మన కైన విలువ మన రూపాయి విలువ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే రూపాయిని మనం తీసుకుపోయి అమెరికాలో చూస్తే సార్ మా ఇండియా కైన్స్ అని చెప్పి రూపాయి అని చూస్తే చెత్తకుండా ఇవ్వని చెప్తాడు అక్కడ అమెరికా వాళ్ళు. కానీ రానున్న రోజుల్లో మన ఇండియా రూపాయికి మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేయడానికి అత్తరని నా యొక్క సద్వినయంగా అనుభవంతోని జరగబోయేది. మన ఇండియాలో పెట్టుబడి బాగా పెడుతున్నారు కాబట్టి అందరం ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ధనవంతులమే మన భారతదేశంలో కాబోతున్నారని కోరుకుంటూ మనం ఎదగాలని ఇప్పుడు ఇవాళ సార్ మాట్లాడిన మాటలు అక్షరాల చాలా అది విలువ కాదు బలమైనటువంటి భారతదేశం మాటలు. ఆ సార్కు మంచి జ్ఞానం అందించడం అందరికీ. కాబట్టి పీవీసీ మీటర్లో ప్రతి ఒక్కరూ తక్కువ రేట్లలో పెట్టుకున్న వాళ్ళే గొప్ప
శ్రీమంతులు. ఈ కులాలు లేవు భారతదేశంలో రానున్న రోజుల్లో, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే మాట తప్ప పదం ఇంకోటి రాదు. ఈ కులాలు అనేది మన భారతదేశంలో ఎవరితో సాధ్యం కాలేదు. కులవ్యవస్థ నిర్మాణం భారతదేశం కాబట్టి ఈ పివిసి మెట ధనవంతులే లేనోళ్ళే అంతే. రెండే రెండు వరుస మనకు 10 నెలలు కనబడుతుంది. ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింది. మనం 5 రూపాయల కోతిమీర కొనడానికి ట్రాన్జాక్షన్ మనము కొడుతున్నాం. 5 రూపాయలు మార్కెట్లో పోయి కూరలు కొంటున్నాం. అంటే మన రూపాయి గవర్నమెంట్ చాలా బలంగా కాబోతుంది. ఎందుకంటే స్కానర్ పైన కొనే స్థితికి వచ్చింది. అప్పుడు మరి ఏటీఎంలు వాడేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉండరు, మా డబ్బులు పోతాయి ఏటీఎంలో పెట్టినాయి, ఈ అంత పనికి మాలిన పని, అంత నిరుద్యోగం పెరుగుతుందని అన్నారు. కానీ నిరుద్యోగం ఎక్కడ పెరగలేదు, ఇంకా డెవలప్ అయింది ఈ యొక్క టెక్నాలజీ. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ సెల్లు పనిచేయాయి, మనకు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో అనువాదం చేస్తాయి, అనువాదం మళ్ళీ మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకు ఇంగ్లీష్లో అనువాదం వాళ్ళకు చేస్తాయి. ఇంకా రాదున్న టెక్నాలజీ చాలా గొప్పగా రాబోతుంది. మనం గొప్పగా భారతదేశంలో జీవిస్తామని నాకు నమ్మకంతో మీకు రానున్న రోజులు అంచనా వేసి ఇప్పుడు సముద్రం గురించి కానీ బావి గురించి కానీ సార్ చెప్పిండు. ఎందుకంటే మొదట ఉన్న వాళ్ళకు ఆ యొక్క బావి లోతు గిన్ని 20 గజాలు తెగింది, ఈ 10 గజాల నీళ్లు ఉన్నాయని అంచనా వేయగలుగుతాడు. కాబట్టి అట్లనే నేను అంచనా వేసుకుంటూ మాట్లాడుతున్నా కాబట్టి నా అంచనా తప్పు రైట్. రానున్న రోజులు అమెరికా నుంచి వచ్చి మన ఇండియాలో ఉద్యోగాలు చేస్తారు మన కరెన్సీకి అని చెప్తాం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు రాజా సార్కు. ఇప్పుడు రాజా సారు కోవిడ్ పోయిండు కానీ మన భారతదేశంకు అక్కడ పోయేటట్టు పోయే అవసరం లేదుగా. రానున్న రోజుల్లో ఇక్కడనే పారిశ్రామిక వేదవుతాడు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజా సార్కు, అందరికి పీవీసీ మెట్ల ఉన్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. సో అదే సార్ మనం కూడా కోరుకునేది అదే. సో మనం ఆ విధంగా తయారవ్వాలి. సో మనమే ఒక 10 మందికి 100 మందికి ఉద్యోగం ఇచ్చేలా తయారవ్వాలనేది మన ఆలోచన సార్. సో గ్రేట్ సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సో సుధాకర్ సార్ వచ్చారు. సుధాకర్ తోపస్ వెల్కమ్ సార్. సుధాకర్ సార్ థ్యాంక్ యూ రాజేష్ గారు. ఎస్ సార్, సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్ ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యొక్క పివిసి మెటా ఫ్యామిలీలో జాయిన్ అయ్యి మీ అందరి ముందు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజేష్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్యానెల్లో ఉన్నటువంటి అతిరత మహారథులందరికీ కూడా పేరు పేరును కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే రాజేష్ సార్ నిన్న ఒక బాంబు వేల్చాడనమాట. అయితే నేను ఈరోజు లింక్ ద్వారా మొత్తం అంతా విన్నాను. ఎందుకు నేను అంటున్నానంటే రాజేష్ సార్, బాంబు వేసినప్పుడు ఏమవుతుందంటే భూమి కంపిస్తుంది, బీట్లు బారుతుంది. ఆ విధంగా మీరు వేసినటువంటి ఆ బాంబు ద్వారా అనేక మనుషులు అనేక హృదయాలు బీట్లు బారాయనమాట. ఎందుకంటే ఒక వెంటర్లైట్లో ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఆక్సిజన్ అవసరమా కాదా సార్? పెడదామా తీసేద్దామా రాజేష్? అంతేనాడ్రా, అలా అయిపోయినాడ్రా. ఓకే ఓకే. వెంటర్లైట్లో ఉన్నటువంటి ఆ పేషెంట్కి ఆక్సిజన్ ఎంత అవసరమో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నా జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మీ ముందు పరచాలనుకుంటున్నాను ఈరోజు. చూసారు మాట్లాడండి సార్. యాక్చువల్లీ ఫిబ్రవరి 16వ తారీఖున 2019వ సంవత్సరంలో నేను ఇక పీవీ పెరల్ వైన్ సిస్టంలో అడుగు పెట్టడం జరిగింది రాజేష్ గారు. అయితే సిస్టమ్ అర్థం చేసుకొని విని తర్వాత నాకు బిలీవ్ కలిగి క్వార్జ్కి వచ్చేసరికి నన్ను ఈ సిస్టంలోకి తీసుకొచ్చినటువంటి సీనియర్లు లేరు. అయితే ఉన్నారు కానీ వాళ్ళు అప్పటికి వేరే కాన్సెప్ట్లో చేస్తూ ఇది ఏదైనా అడిగినా కూడా అరోకొరగా నాకు సమాధానం చెప్పేవాళ్ళు. అయితే అప్పటికి దాదాపు నా టీము నమ్మా, సిస్టమ్ నమ్మా. ఎందుకంటే నాకు ఉన్నటువంటి విధానం ఏంటంటే, నమ్మినానంటే అది కింద వస్తుందో మీద వస్తుందో లాస్ వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ గుడ్డిగా వెళ్ళిపోవడం నేను నా అలవాటు అనమాట. ఆ విధంగా సిస్టమ్ నమ్మిన తర్వాత దాదాపు సార్ 4-5 స్టేట్లో 5,000 టీం వచ్చింది సార్. ఏ సీనియర్ కూడా ఏ సీనియర్ సపోర్ట్ కూడా తీసుకోలేదు వర్క్ విషయంలో. ఆ విధంగా 5,000 మంది టీం వచ్చేసరికి మంచి టీం, ఆల్మోస్ట్ ఆల్ దాదాపు వీరాంజనేయులు సార్ గారు కానీ మన శంకర్రావు సార్ గారు కానీ చాలామంది అనుభవం చూసి ఉన్నాం అనమాట మీటింగ్లో. అయితే
ఎప్పుడైతే పీవీసీ మెటా నాకు మొత్తం టీంలో రెండు పిల్లర్లే సార్, ఎందుకంటే నేను ఆలోచన చేసింది అంటే 10-15-20 మంది నేను డైరెక్ట్గా ఇచ్చుకోలేదు, కానీ రెండు పిల్లర్లు నేను బిల్డ్ చేసి ఆ రెండు పిల్లర్ల ద్వారా 5,000 మంది టీం బిల్డ్ చేయగలిగా. ఎందుకంటే మనం అందరినీ లింక్ ఇచ్చుకుంటూ వెళ్ళడం కాదు, కానీ సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు నమ్మి వచ్చినటువంటి వ్యక్తిని ఒక స్థానానికి మనం తీసుకెళ్ళాలి, ఎందుకంటే సర్వీస్ ఇవ్వలేం అనేటువంటి ఒక ఉద్దేశంతో నన్ను నమ్మినటువంటి పర్సన్స్ని ఇద్దరిని నేను డైరెక్ట్గా ఇచ్చుకొని దాదాపు 5,000 మందిని టీమును చేయగలిగా. అయితే ఇంకా మరి అది ఎందుకో, అది మంచిది అనుకోవాలో చెడదనుకోవాలో అర్థం కాలేదు, కానీ ఎప్పుడైతే పీవీసీ మెటాకు ఇదైందో నాకున్నటువంటి రెండు పిల్లర్స్ కూడా, ఒకటేమో కంపెనీ కిందకి లింక్ ఇచ్చేసాడు, ఇంకొక పర్సన్ ఇంకొక ఆయన దొంగిలించాడు. అయితే ఇంత చేసిన నాకు లాస్ట్కి ఏముందంటే ఓన్లీ తోపాజ్ అనే క్యాడర్ తప్ప నాకంటూ టీం ఏది లేదు రాజేష్ గారు. ఏముందంటే ఓన్లీ తోపాజ్ అనేటువంటి ట్యాగ్ ఉంది, ర్యాంక్ ఉంది తప్ప కింద టోటల్ టీం ఈజ్ జీరో, కొలాప్స్. కన్నీరు గార్చే నేను దాదాపు 7-10 డేస్ సార్, ఎందుకంటే వీరాంజనేయులు సార్కి తెలుసు నా వర్క్ ఎలా ఉంటుందో. ఆ విధంగా నేను దాదాపు 15-20 డేస్ ఖమ్మం విజయవాడ మొత్తము ఈ విధంగా అంతా తిరిగేసి కూడా మీటింగ్లు చేసి లాస్ట్కి నాకేమొచ్చిందంటే జీరో, అసలు టీం లేదు, జీరో, నేను తప్ప రెండోది లేదు. ఎందుకంటే నా 20 సంవత్సరాల మార్కెటింగ్లో ఎప్పుడూ లాస్ అవుతూ ఈ విధంగా మోసపోతూనే వస్తున్నా. 7 రోజులు నేను అన్నం కూడా తినలేదు సార్, ఎందుకబ్బా ఈ విధంగా మార్కెట్ జోలికెళ్ళి కూడా అసలు ఈ నెట్వర్కింగ్ మార్కెటే నాకు అవసరం లేదు ఈ రోజుతో లాస్ట్ అనేది డిసైడ్ అయ్యారు రాజేష్ గారు. ఆ డిసైడ్ అయినటువంటి తరుణంలో అసలు ఇంకేది పట్టించుకోలేదు నేను. పట్టించుకోకుంటే తర్వాత కొన్ని నేను ఈ యొక్క కువైట్ జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యా. ఏదైతే ఏముంది, నేను నిర్మించుకున్నటువంటి ఎందుకని పెద్దలు ఏమంటారంటే ఈత నేర్చినటువంటి చేపకు సముద్రమైనా చెరువైనా కుంట అయినా ఆఖరికి డ్రమ్ అయినా ఎక్కడికైనా తన పని అది చేస్తారు అని నమ్మి సార్ జీరో ఉన్నటువంటి పర్సన్ ఖచ్చితంగా పీవీసీ మెటా నేను కెరీర్ కోల్పోలేదు, పీవీసీ మెటాలో కెరీర్ నా బతికే ఉందని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యా రాజేష్ గారు ఈ కువైట్ జూమ్ మీటింగ్ ద్వారా. ఆ రోజు సమస్తము కోల్పోయిన నేను మళ్ళీ రీఛార్జ్ అయ్యా, రీఛార్జ్ అయ్యి ఇప్పుడు దాదాపు 20 మెంబర్స్ డైరెక్ట్గా ఇది చేసుకున్నా సార్. ఇచ్చేసుకొని ఈ విధంగా బిల్డ్ చేసుకుంటూ ఎప్పటికైనా అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఇంకా 10 సంవత్సరాలకు కావచ్చు, ఎవరైతే పీవీసీ మెటాని నమ్ముకున్న వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పీవీసీ మెటా టీము బొమ్మ చేయదు, వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. స్టిల్ 2015 నుంచి కూడా చూసుకుంటే పీవీసీ మెటా మన పెరలవైన హిస్టరీ తీసుకుంటే ఏ కస్టమర్ కూడా ఏ పర్సన్ కూడా నష్టపోయిన తాకలాలు ఇప్పటిదాకా లేవు. కాబట్టి ఆ రోజు నమ్మాను, ఈరోజు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పీవీసీ మెటాలో ఒక సంతృప్తికరమైనటువంటి ప్లేస్ అయితే నేను అచీవయ్యాను రాజేష్ గారు. ఆ విధంగా నాకు మీరు ఎప్పుడైతే రాత్రి నాకు నిన్న ఈరోజు డేలో చూస్తూ ఆ మాటలన్నీ వింటూ ఉంటే నా హృదయంలో నిజంగా నా కళ్ళన్నీ చెమ్మగిలినాయి రాజేష్, ఏడ్చా నేను, కన్నుల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు ఈ సపోర్ట్ కింద లేకపోతే, ఎందుకంటే సీనియర్ లేరు, జూనియర్ లేరు, చేర్చిన వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ 1 పర్సన్. ఈ 1 పర్సన్ ఆ రోజు కూడా నేను ఎందుకులే అనుకొని ఆ రోజు ఈ ప్లాట్ఫామ్ కింద లేకుండా ఉంటే మేబీ ఈరోజు సుధాకర్ ఎవరో మరి తెలీదు. ఈ విధంగా పీవీసీ మెటా అనేది రేపు పొద్దున్నే మంచి గ్రోత్కి వెళ్ళి నా కుటుంబం నా యొక్క ఆర్థిక పురోగభివృద్ధిలో ఒక స్థాయిలో ఉంటానంటే అది ఖచ్చితంగా మీ కువైట్ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పునాది నిజంగా నా జీవితంలో ఎంతో నాకు ఉపయోగపడిందని మీ అందరి ముందు చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తుంటున్నాను సార్. ఆ తరుణంలో నిల్లులో ఉన్నటువంటి ఆ టైంలో దొరికినటువంటి నాకు ఒక ఆనిమత్యమే నిరంజన్ సార్ సార్ రాజేష్ గారు. ఆ నిరంజన్ సార్ ద్వారా ఇంకా కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళ ద్వారా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ విధంగా నా ప్రయాణం అనేది కొనసాగింది సార్ పీవీసీ మెటాలో. డియర్ ఫ్రెండ్స్, ఏదేమైనా ఒకవేళ
మీరున్నటువంటి అవకాశం. ఎందుకంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్, నేను అదే తరచుగా చెప్తూ ఉంటాను. గడిచిపోయినటువంటి సమయము కాటికి వెళ్ళినటువంటి శవాన్ని జీవితంలో చూడలేము. ఎవరైతే ఆ సమయాన్ని ఒడిచి పట్టుకుంటారో వాళ్ళే యాజ్ ఏ విన్నర్, వాళ్ళే సక్సెస్ అవుతారనమాట. ఎందుకంటే స్టార్టింగ్ పీవీసీ మెట వచ్చిన రోజులో 100,000 రూపాయలు పెడితే 732 కాయిన్లు వచ్చినాయి రాజేష్ గారు, 732 కాయిన్లు వచ్చాయి స్టార్టింగ్ లో. కానీ ఈ రోజు నిజంగా ఇంత తక్కువ వచ్చాయంటే, అందుకని ఇది ఇందాక చంద్రశేఖర్ సార్ అన్నారు ఇంకా తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది అంటే ఓ ఇంకేమైందో ఇంకో ఏమైందో అనుకునే దానికంటే ఇంకా తగ్గుతుండంటే నా దగ్గరికి పీవీసీ మెట చేరువై వస్తుంది, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అని మనం ఎందుకు అనుకోకూడదు. ఇదే పెరిగిపోయింటే మధ్యతరగతులు కొనాలంటే సాధ్యమైంది కాదు, అందరినీ ద్రాక్ష పల్లె. కానీ ఈరోజు తగ్గుతూ తగ్గుతూ వస్తుందంటే పీవీసీ మెట మన దగ్గరికి, మన వాకిలి దగ్గరికి, మన ఇంట్లోనికి వస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ స్తోమతను బట్టి మీరు ఎంతైతే కొనుక్కోగలరో ఖచ్చితంగా కొనుక్కొని మీ మెయిన్ వ్యాలెట్లో, మీ కనెక్ట్ వ్యాలెట్లో మీరు స్టోర్ చేసుకుని ఉంటే ఈ 100 PVC మెటాలే లేదా ఈ పీవీసీ 10 PVC మెటాలే లేదు ఈ 1000 PVC మెటాలే నీ బంగారు భవిష్యత్తుకి ఇదే నమూనా కావచ్చు. నువ్వు ఏదనుకున్నావు, ఇది బ్లూ ప్రింట్ కావచ్చు. ఈ యొక్క ఏదైతే తీసిపెట్టుకున్నా ఇవే ఉన్నత స్థాయిలో నిన్ను పెట్టవచ్చు. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని మిత్రులరా చేయజారనిచ్చుకోవద్దండి. అందుకనే ఒకవేళ పెరిగిపోయిన తర్వాత అయ్యో ఆ రోజు ఇంతకొచ్చింది అంతకొచ్చింది నేను ఉపయోగించుకోలేను అని బాధపడితే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనసారా కోరుకుంటూ ఇంతమంది ముందు మాట్లాడేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి రాజేష్ గారికి, విన్నటువంటి మీ అందరు కూడా మరొకసారి మనసారా నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఆఫ్ యూ సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. సుధాకర్ గారు థ్యాంక్ యూ సార్. చాలా మంచి మెసేజ్ సార్. సో మీరు 100% సార్ అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు మీరు ఏదైతే మీ యొక్క జర్నీ ఏది చెప్పినారో ఇట్లా కొలాప్స్ అయిపోవడం అని కానీ, లేకపోతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మరి మంచి అవ్వడం అని కానీ, అంటే ఇక్కడ చాలా మంది వాళ్ళు తన యొక్క టీముని కావచ్చు, సో తను ఇప్పటిదాకా ఏర్పరచుకున్న ప్రతిదీ ఇక్కడ 100లో 90 మందికి అలాగే జరిగింది సార్. నిజంగా చెప్పాలంటే 100లో 90 మందికి అలాగే జరిగింది. మీరు 100% వాస్తవం సార్. సో ఆ టైంలో ఎస్ 100% ఇక నేను మళ్ళీ ఇక్కడికి వస్తే మీటింగ్ గురించి వస్తే అఫ్ కోర్స్ సార్, జస్ట్ నేను ఎందుకంటే మరి మన వాళ్ళ మనసులో ఏముంది, సో ఎందుకంటే మరి నాకు కూడా ఒక మాట తెలియాలి కదా ఎందుకంటే ఎలా ఉంది అన్న ఆలోచన జస్ట్ చిన్న నేను మన వాళ్ళని మాట్లాడించాలన్న ఉద్దేశంతో ఆ విషయం చెప్పాను. బట్ ఎందుకంటే ఇది మనకు అందరికీ హెల్పింగ్ సార్, ఎందుకంటే మీకుతో పాటు నాకు కూడా హెల్పింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒకరికొకరు మనము ఇక్కడ చిన్న చిన్న విషయాన్ని డిస్కస్ చేసుకోవడము, తర్వాత అప్డేట్ వచ్చినప్పుడు మనం ప్రతిదీ మాట్లాడుకుంటాము. సో ఇవన్నీ మనము ఒకరికి ఒక మనము ఇట్లా కలిసికట్టుగా జరిగిపోయింది. అంటే సో అప్లైన్ లేరు అంటే మన సీనియర్ లేరు, మన జూనియర్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎవరు మనకు అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మీటింగ్ మాత్రమే మనకు అప్లైను సీనియరు అన్ని, అక్కడ ఒకరి పేరు కాకుండా జస్ట్ కువైట్ టీమ్ మీటింగ్ ఏదైతే ఉందో, సో అది మనందరికీ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా మేలు జరిగింది. ఎందుకంటే నిన్నటి మాటలు నేను టైం లేదు కానీ నేను చాలా మాట్లాడాలి కానీ నేను మళ్ళీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను అనమాట. నాకు కూడా చాలా మనసు కలిసి వేసింది అనమాట. అదే వాళ్ళు చూడండి ఏ విధంగా వాళ్ళు చంద్రశేఖర్ సార్ చెప్పారు ఆ విషయాన్ని మంచి చెప్పారు, మీరు కూడా చెప్పారు. సో అట్లా అనమాట. సో ఆ మాటలు వింటుంటే నాకు కూడా చాలా అంటే మనం జనరల్గా తీసుకున్నా కూడా అది నాకు కూడా ఎక్కడో కొట్టింది అనమాట. అంటే సో మన వాళ్ళు ఎంత కనెక్ట్ అయి ఉన్నారు, సో వాళ్ళకు ఇది మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నాకు కూడా చాలా మనసు కలిసి వేసింది. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను నిన్న, ఎందుకంటే నేను అప్పుడే ఫీల్ అవ్వను దాన్ని, ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతాను అనమాట ఏంటి మన వాళ్ళు ఈ రకంగా మాట్లాడినారు అంటే చాలా బాగా మాట్లాడారు ఎట్లా అంటే అంత ఎమోషనల్ కనెక్టివిటీ అయి ఉన్నారు. సో నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అన్ని విషయాలు చెప్తాను మీకు ఎందుకంటే సో సేఫ్ జోన్లో ఎలా ఉండాలి, తర్వాత ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి, సో మనం ఏ రకంగా
మీరు మీ యొక్క నెట్వర్క్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. సో నేను ఇక్కడ షేర్ చేయని విషయాలంటూ లేవు, అంటే నాకు నేను గొప్పగా చెప్పుకుంటే కరెక్ట్ కాదు, కానీ నేను మాటల్లో మీ మాటలు నాకు తెలిసిందిగా చెప్తున్నాను. నేను ఇప్పట్లా నేను అన్ని చెప్తాను, నాకు అన్ని నాకు తెలుసు నేను అనట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది మళ్ళీ తెలుసుకుంటూ రిఫ్రెష్ అవుతూ చెప్తా ఉంటాను మీకు. ఇట్స్ ట్రూ, మీకు అందరికి అర్థమైంది నిన్న మాటల్లో. సో అట్లుంటారు అనమాట, నేను ఎప్పుడు కానీ ఒకే వేలో వెళ్ళను. మలారెడ్డి సార్ చెప్పండి సార్. హలో సార్, మన పీవీసీ మేటలో ఉన్న సభ్యులందరికీ నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. ఒకటేందంటే, దైవం మానుష రూపేనా, పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనేటువంటి సామెత ప్రకారం అయితే విషయం ఏంటంటే, ఇంత ఓపిక కొద్దీ మీ ఈ రాజేష్ కానీ మన శంకర్ సార్ కానీ మేడాలు కానీ ఇంత ఓపిక కొద్దీ చెప్పి మన యొక్క సభ్యులందరినీ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఈ యొక్క పీవీసీ మేట ద్వారా మా పురోగతి సాధించడానికి మంచి అండర్స్టాండింగ్ చేస్తున్నారు సార్. ఇంకొకటి ఏంటంటే, ఇంత ఓపిక కొద్దీ నిన్నటి విషయంలో చూస్తే మాత్రం అమోఘమైనటువంటి వాళ్ళ భావ పరంపర, వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ, ఒక రాజేష్ ఒక బాంబు ఇడిసినందుకు ఒక్కొక్కల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను వ్యక్తీకరించినటువంటి సంఘటన అసలు నిన్న తప్పకుండా యూట్యూబ్లకు వినవలసింది ఎవరైనా కానీ, అంత ఆ విధంగా అందరం కూడా మనం వ్యక్తీకరించుకున్నాం. కాబట్టి నా యొక్క భావ పరంపర చెప్పడానికి వరకు నేను ఆయనతో చేసిన సార్. ఓకే సార్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా 100% సార్, మీరు 100% కరెక్ట్గా చెప్పారు. అదే మరి అందరము మనము ఏమిటంటే, మరి నాకు అది కూడా తెలియాలి కదా, ఎందుకంటే మరి ఇప్పుడు నేను ఏది మాట్లాడుకుంటూ వచ్చిన మీకు, ఎస్ నేను ఏదైతే నేర్చుకుంటానో ఏదైతే తెలుసుకుంటానో మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. తో నేను ఎందుకు 100 డేస్ అంటానంటే, ఒకవేళ నేను మీకు అందరికి చెప్తా ఉంటాను అప్పుడప్పుడు, ఏంటి కొత్త వాళ్ళకి 100 డేస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్తాను. 100 డేస్కి నిజంగా ఆ వ్యక్తులు 100 డేస్ ఎవరైనా నిజంగా ఈ మీటింగ్కి కనెక్ట్ అయితే, తో తను 100 డేస్ కాదు ఇక ఎప్పటికీ దీన్ని నేను వదలను అన్న ఒక ఆలోచన తనకి ఆటోమేటిక్గా కలుగుతుంది. సో ఎందుకంటే 100 డేస్లో మనము అసలు ఈ యొక్క విషయాన్ని గురించి చర్చ జరగలేదు ఇక్కడ, ఈ విషయాన్ని గురించి మనం చెప్పలేము అనేది ఉండదు అనమాట. ఇంకా ఎందుకంటే 100 డేస్ లోపల కొత్త అప్డేట్లు కూడా వస్తాయి, తర్వాత చాలామంది వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఈ రకంగా, గత 3 నెలల క్రితమో ఇది 4 నెలల క్రితమో ఒకసారి నేను అందరితో మాట్లాడించాను గుర్తుందని అనుకుంటా మీకు. సో ఇట్లా మనం రిఫ్రెష్ అవ్వాలన్నమాట. సో నిన్నటి రోజున మళ్ళీ ఈ రోజున కూడా మన సార్లు ఆ విషయం గురించి కొంచెం మాట్లాడారు, రిఫ్రెష్ అవుతున్నాం మనం. చూడండి ఎంత మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మైండ్ రిఫ్రెష్ ఎలా అవుతుంది అంటే, రోజు కొత్త విషయాలు ఏవో కొన్ని కొత్త విషయాలను చర్చించుకోవాలి. సో మీకు మాకు ఒక్క నిమిషం సార్, మీకు ఎంఎస్రావు సార్ ఒక్క నిమిషం, మీకు మాకు మైండ్ రిఫ్రెష్ ఎట్లా అవుతుంది అంటే, రోజు మనం కొత్త విషయాలు కొత్త వాళ్ళతో మీట్ అవుతున్నాం, ఈవెన్ ఫిజికల్గా మీ దగ్గరికి వచ్చి కలగకుండా మనం ఒక 120 మంది 150 మందితో కలుస్తున్నాం. సో ఇదే మన మైండ్కు రిఫ్రెష్ అనమాట సార్. వెల్కమ్ సార్ ఎంఎస్రావు సార్. సంఘజీవి మానవుడు సంఘజీవి కాబట్టి సంఘం ఉంటేనే బాగుంటుంది సార్. ఓకే థ్యాంక్ యూ. అవును సార్ సార్, వెల్కమ్ సార్ ఎంఎస్రావు సార్. నా పేరు ఎంఎస్ రావు, ఇంటి డిస్ట్రిక్ట్ రేపల్లి, నెంబర్. మనకి రాజేష్ గారు అనే వ్యక్తి పరిచయం కాకపోతే 0, తర్వాత పీవీసీ మెటాలో 00. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి కోటీశ్వరులు మిలియనీర్ బిలియనీర్లు అవడానికి రాజేష్ గారు తపన కృషి అమోఘమైనదండి. మనం ఎంత చెప్పుకున్నా చిన్నతనంగా అనిపిస్తుంది. రాజేష్ గారికి మన సభ్యులు అందరూ 100% కాదు 1000% కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనల్ని చేర్పించిన వాళ్ళు వేరు, మనకి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు వేరు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా. మనం ఎవరో రాజేష్ గారు తెలియదు, రాజేష్ గారు ఎవరో మనకు తెలియదు. ఓన్లీ మనంతా తెలుగు వాళ్ళం అనే ఒక చిన్న భావంతో ఈ జూమ్ కండక్ట్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ మన యొక్క ఎదుగుదలని ఆకాంక్షిస్తూ నాతో పాటు మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలి. నాకు తెలిసిన వరకు నేను చెప్తాను, ఏంది ఏమనంటే మీ ద్వారా చెప్పించుకుంటాననే భావన ప్రతి సీనియర్కి ఉండదు, కానీ రాజేష్ గారికి ఉంది. అదే ఆయన గొప్పతనం. అట్లా మనం ముందుకెళ్ళటానికి అహర్నిశలు కృషి చేస్తూ
ఈవెన్ రాజేష్ గారి సీనియర్స్ కూడా రాజేష్ గారిని వదిలేశారు. నా సీనియర్స్ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను కూడా ఎంతిస్ట్లో చేస్తున్నాను, నాకు వచ్చేదో నాకు నా అకౌంట్ కి నాకు వచ్చేస్తా ఉంటాయి అని రాజేష్ గారు ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారనుకోండి, ఇవాళ జూమ్ మీటింగ్ లేదు, పెర్లవైన్ లేదు, పివిసి మెటా లేదు, మనమందరం జీరో. ఈ మనందరం జీరో అనమాట మళ్ళీ ఇంకోసారి ఎందుకు చెప్పానండి, ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో టాప్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా జూమ్ మీటింగ్ కానీ ఫిజికల్ మీటింగ్ కానీ ఏది కనిపించడం లేదు. వాళ్ళు కూడా డైరెక్ట్ గా రాకుండా వేరే పేరుతో మీటింగ్ లోకి రావటం, లేదంటే మరుసటి రోజు ఉదయం యూట్యూబ్ లో లింక్ ద్వారా వింటాం అట్లా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మేము తప్పు చేసామనేది అర్థమైంది, అర్థమయ్యి మొఖం చల్లక రాలేకపోతున్నారు. లేదంటే ఒక్కొక్కరికి 10,000 20,000 30,000 టీం ఉండాలి కూడా ఉన్నారండి. ఆ 30,000 టీం ఉండాలి వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ జూమ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క గైడెన్స్ వాళ్ళకి అందిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడితే ఆయన వాళ్ళ పేరు కూడా చెప్పుకునేవాళ్ళు. అట్లా చెప్పుకునే స్టేజ్లోంచి జీరోకి వెళ్ళిపోయారు వాళ్ళు. పైగా రాజేష్ గారు చెప్పినట్టుగా వైరస్కి ఒకటి కాదు రెండు కాదు 10-20 కాన్సెప్ట్ తీసుకొచ్చి జూనియర్స్ మీద రుద్ది ఈ ఏరియా కాకపోతే ఇంకొక ఏరియా అట్లా ఏదో ఒక ఏరియాలో వాళ్ళు అకౌంట్స్ వేసుకుంటూ వాళ్ళ నిలువున ముందేశారండి. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 2,000 కట్టు 4,000 కట్టు 10,000 కట్టు అనగానే మన సీనియర్ చెప్పారు, మన గురువు గారు చెప్పారు అని చెప్పి కట్టి చూద్దామని చెప్పి కట్టారు. కానీ కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా కాలేదు, కొన్ని ఒక నెలకి రెండు నెలలకి మూడు నెలలకి పోయింది. రాజేష్ గారు చెప్పినట్టుగా ఏదైనా 100 డేస్ లో క్లోజ్ లేదంటే 6 మంత్స్ లో క్లోజ్ అనేది ఒకటి 10 సార్లు చెప్తూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి గైడెన్స్ మనకి ఇస్తూ మనం వేరే దానికి వెళ్ళకుండా వెళ్ళి డబ్బులు ఆర్థికంగా నష్టపోకుండా ఓన్లీ పెర్లవైన్ పీవీసీ మెటా చేసుకోండి అని ప్రతిరోజు చెప్పేవాళ్ళు. అలా చెప్తుంటే ఈయన ఏదో పని పట్ట లేకుండా చెప్తున్నారు అని చాలా చిన్న చూపు చూశారండి కొంతమంది. ఆ మాట నేను అనొచ్చండి. ఎందుకు అనొచ్చంటే మన సీనియర్స్ ఈయన ఏదో ఆయనకి ఉద్యోగం అయిపోయి ఖాళీ ఉంటాడు సాయంత్రం పూట, మన ఏదో చేస్తున్నా మనకు ఏదో మోటివేట్ చేస్తున్నాడు, దీనివల్ల ఉపయోగం లేదు, అంతా జీరో ఏం లేదని చెప్పి అన్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజున లక్షల కోట్లు డ్రా చేసుకుంటున్నారండి. ఎందుకు డ్రా చేసుకుంటున్నారంటే మన యొక్క మన డానియల్ జాన్సన్ గారి యొక్క గొప్పతనం. ఆయన నన్ను వచ్చారు, నేను మీకు న్యాయం చేస్తాను అనే మాట మీద ఉన్నారు డానియల్ జాన్సన్ గారు. అట్లాగే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క సిస్టమ్ అభివృద్ధిని కాంక్షిస్తూ మన రాజేష్ గారు మనకి గైడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు మనకి రాజేష్ గారిని అప్పచెప్పినందుకు ధన్యవాదాలండి. పాదాభ వందనాలు వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరికి. అలాగే మన పార్ట్నర్స్ కొంతమంది రాజేష్ గారు చెప్తుంటే ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా వారం రోజులు వచ్చి మళ్ళీ 2-3 నెలలు రాకుండా అట్లా ఉన్నారు. లేదండి అట్లా రాకుండా ఉండకూడదు. రోజు మొత్తం మీద మనం వచ్చేది గంటన్నర. ఈ గంటన్నర రావడం వలన మనకి బిజినెస్ విషయాలే కాకుండా మన పర్సనల్ లైఫ్ విషయాలు, మన సమాజంలో ఎలా ముందుకెళ్ళాలి, సమాజంలో ఎలా మనుగడ సాధించాలి, మన యొక్క గ్రోత్ని ఎలా పెంచుకోవాలి, మన యొక్క క్యాపబిలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది పూర్తిగా నేర్చుకోవడానికి ఈ జూమ్ మీటింగ్ అనేది ఉపయోగపడిందండి. ఓన్లీ బిజినెస్ అయితే ఒక 10 రోజులు వచ్చి 20 రోజులు చెల్లిపోయేవాడు, తర్వాత కనపడేవాడు. అట్లా కాకుండా బిజినెస్ ప్లస్ మనకి అన్ని రకాల విషయాలు చెప్తూ ఒక్కొక్క రోజు లైఫ్ గురించి చెప్తారు. మనం అసలు మార్కెట్లో సమాజంలో ఎలా బతుకుతున్నాం, మనం ఎలా బతకడం వల్ల ఏంటి ఉపయోగం, అలా బతికితే ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ చెప్తూ మనందరినీ మోటివేట్ చేస్తూ మనకి మంచి గైడెన్స్ ఇస్తూ రాజేష్ గారు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే మన పార్ట్నర్స్ లో కొంతమంది ఇంకా వాళ్ళ జూనియర్స్ ని చిన్న చూపు చూస్తున్నారండి. అట్లా చూడకుండా మన గురువు సీనియర్ అంటే మన గురువు కింద లెక్క, అలాంటి గురువు మనకి మంచే చెప్తారు కానీ చెడు చెప్పరు అని జూనియర్స్ అంతా భావించి సీనియర్ మాట్లాడి జూమ్ మీటింగ్కి వచ్చి బిజినెస్ నేర్చుకుని అందరూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. అట్లాగే ఫస్ట్ టోకెన్ వాల్యూ తగ్గుతున్నప్పుడు రాజేష్ గారు ముందు 1,000 పెట్టుకోండి టోకెన్, తర్వాత దాన్ని గ్రాడ్యువల్గా 2,000 చేశారు, దాన్ని 5,000 చేశారు, ఇప్పుడు 10,000 చేశారు. 10,000 టోకెన్స్ అంటే పెద్ద అమౌంట్ ఏం కాదండి. మనం ఇంతకుముందు 1,00,000, 2,00,000, 3,00,000 కూడా టోకెన్స్ కొనుగోలు చేసి పెట్టున్నాం. అట్లాంటి 10,000 టోకెన్స్ అంటే పెద్ద అమౌంట్ కాదండి. 10,000 నుంచి 50,000, 1,00,000 వరకు టోకెన్స్ స్టోర్ చేసుకుని మంచి గ్రోత్ సంపాదించుకోవచ్చండి. ఈ 1,00,000 వరకు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉందనుకోండి, మన పేరెంట్స్ దగ్గర లేకపోతే మన రిలేషన్ దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర కొంత అమౌంట్ తీసుకుని నీకు ఒక 3 మంత్స్లోనో 6 మంత్స్లోనో ఇస్తానని చెప్పి అమౌంట్ తెచ్చుకుని టోకెన్లు కనుక కొన్ని స్టోర్ చేసుకుంటే వాళ్ళకి
త్రీ మంత్స్ అని చెప్తున్నాం కదండి, రేపు జూలైకి ఇచ్చినా కూడా ఆచరణ లేదండి, ఎందుకంటే అంత గ్రోత్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మన సిస్టమే చెప్తుంది మీరు ఎక్కువ స్టోర్ చేసుకోండి మంచి అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పి సిస్టమ్ మనకు నోటిఫికేషన్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. అట్లా మనందరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మన మిలియనీర్ బిలియనీర్ చేస్తాననే మాట అక్షర సత్యంగా నిరూపిస్తుందని చెప్పి మా యొక్క అభిప్రాయం అండి. అట్లాగే మన యొక్క సీనియర్స్ అభిప్రాయం కూడా, మన పార్ట్నర్స్ అందరూ వారి వారి శక్తి కొలతే టోకెన్స్ స్టోర్ చేసుకుని అందరూ సెకండ్ క్రైటీరియాకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, వీలైతే థర్డ్ ఫోర్త్ లేదంటే ఎర్లీ బర్డ్ కూడా చేసుకో, ఎర్లీ బర్డ్ మన థర్డ్ ఫోర్త్ వెళ్ళలేని వాళ్ళు డైరెక్ట్ గా ఎర్లీ బర్డ్ చేసుకుంటే 1% వెళ్ళడానికి అవకాశం ఉందండి. మన క్రైటీరియా ద్వారా ఫోర్త్ లోకి వెళ్తేనే, ఫోర్త్ క్రైటీరియాకి వెళ్తేనే 1% వస్తుంది. అదే అలాంటిది ఎర్లీ బర్డ్కి వెళ్తే డైరెక్ట్ గా 1% వెళ్ళిపోతున్నాం అండి. ఇలాంటి సిస్టమ్ ఎక్కడ మనకి వరల్డ్లో భూతద్దంతో చూసినా కూడా కనపడదండి. మనకి ఈ సిస్టమ్ ఈజ్ హానెస్ట్ అనమాట, సిస్టమ్ వండర్ఫుల్, మన యొక్క గ్రోత్ ని కాంక్షిస్తూ మన ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు పోరాడుతుంది. దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత సపోర్ట్ చేస్తూ ప్రతిరోజు మీటింగ్ రావాలి 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 రావాలి. ఎందుకు రావాలంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మైండ్ క్లియర్ గా ఉంటుంది, ప్లస్ మనీ వస్తుంది, ప్లస్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క సూచనలు అందరూ పాటించి వారి యొక్క డౌన్ లైన్ కూడా కొంచెం మోటివేట్ చేసి కొద్ది కొద్దిగా ఒక 100 200 500 అట్లా పెట్టుకుంటే, పెట్టుకుని జూమ్ మీటింగ్ తీసుకొస్తే వాళ్ళు కూడా గ్రోత్ లోకి వస్తారండి. ఎందుకంటే వాళ్ళు మనం నమ్మి వచ్చి పెరల వైన్ లో జాయిన్ అయ్యారు, అలాగే కొంతమంది పీవీసీ మెటల్ చేశారు, కొంతమంది 6000 పెట్టే టోకెన్స్ 8 వచ్చినాయి, ఆ 8 రావడం వల్ల కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మోటివేట్ చేసి ఒక 100 టోకెన్లు 200 టోకెన్లు ముందు మినిమం గా కొనిపించి తర్వాత ఈ మీటింగ్కి వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు వేలల్లోకి వచ్చేస్తారు. అట్లా అందరినీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా కాంక్షించి వాళ్ళ యొక్క మన్నలు మనం పొందాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన కోవిడ్ బృందానికి రాజేష్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. రాజేష్ గారు మీరు కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాలు రెండు అధోగతి పాలైపోయాయండి, పీవీసీ మెటల్లో ఉన్నవాళ్ళంతా పెరలిపోయిన పీవీసీ మెటల్లంతా. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా, చాలా చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మీకు కూడా మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ చాలా మంచిగా అనలైజ్ చేశారు సార్, జీరోస్ అనేటివి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ అన్ని కూడా రైట్ సైడ్ కి తీసుకొచ్చేదానికి ఒక మార్గదర్శిలా యూనిక్యూ మెంబర్లా రాజేష్ సార్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ అన్ని రైట్ సైడ్ కి చూసేసి ఆ సున్నాలు ఎన్నున్నా కూడా ముందర నేను ఉన్నాను అనే ఒక వన్ మ్యాన్ ఆర్మీ లెక్కన ముందుకు నడిపించాడు. కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ అన్ని కూడా రైట్ సైడ్కి వచ్చేసినాయి. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారంటే రాజేష్ సార్ ఉన్నారు. కాబట్టి మీరు అన్నారు మిలీనియర్ బిలీనియర్ అని, ఆ మిలీనియర్ కావచ్చు బిలీనియర్ కావచ్చు ఆ పైన ఏదైనా కావచ్చు ఆ జీరోస్ కి అంత పవర్ ఉంటుంది. ఆ ముందర వన్ అని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వన్, రైట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్, జీరో పెరిగే కొద్ది వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. సో ఆ విధంగా ఎన్ని జీరోస్ పెట్టినా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వన్ అనేది ఉంటేనే రైట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ కి వాల్యూ ఉంటుంది. రైట్ ఇప్పుడు మనం ఇంతకు మునుపు జీరోస్ అనుకున్నాం, అప్ లైనర్స్ వదిలేసినారు డౌన్ లైనర్స్ వదిలేసినారు అని చెప్పి, ఆ జీరోస్ వాల్యూ జీరోస్ గా మార్చేటువంటి అవకాశం మనకి కోవిడ్ మీటింగ్ ఇచ్చింది. అందులో ఆ జీరోస్ ని వన్స్ గా మార్చేటువంటి అవకాశం రాజేష్ సార్ కల్పించారు. కాబట్టి ఈ జీరోస్ అనే కాన్సెప్ట్ ని బాగా హార్ట్ గా టచ్ అయ్యే విధంగా తీసుకొచ్చారు సార్ ఎంఎస్ రావు సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. ఈ నా టీమ్, నాకు చిన్న టీమ్ అంటూ ఏమి లేదు సార్. ఓకే, అదే క్రైటీరియా 102 అని ఉన్నాయి కదా సార్. అవును, అది టీమ్ లేకుండా క్రైటీరియా 102 కి పోవడానికి ఏమన్నా అవకాశం సార్ డైరెక్ట్ గా? ఉన్నది ఉన్నది, అది మీకు మీరు మీటింగ్ మరి రోజు రావట్లేదు సార్? వస్తున్నారా? ఈ విషయాన్ని గురించి రేపు నేను చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా టైం కూడా అయ్యింది, సో అందుకని చెప్పేసి మీరు రేపు ఖచ్చితంగా రండి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఒకవేళ ఆ విషయం గురించి చర్చించకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఏ మాదిరి అయితే హ్యాండ్ రైజ్ చేశారో ఆ విధంగా హ్యాండ్ రైజ్ చేసి మాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ఖచ్చితంగా మీకు ఈ విషయం గురించి రేపటి సెషన్ లో ఉంటుంది సార్. డియర్ పార్ట్నర్స్, అంటే చూసారు కదా ఇప్పటిదాకా మరి మన సుధాకర్ సార్ కావచ్చు, ఇంకా మన ఇప్పుడు ఎంఎస్ రావు సార్ లాస్ట్ మాట్లాడారు, నిరంజన్ సార్ కావచ్చు. సో విషయం ఏంటంటే ఇక్కడ ఇందులో నేను ఒకటి నాకు దొరికింది,
మీకు నేను ఎప్పుడు చెప్పాను మాట ఇచ్చాను ఏమంటే ఎంఎస్ రావు సార్ ఆ మాటలు వచ్చినాయి బయటకి ఏంటంటే మీకు సార్ ఇది బిజినెస్ కాదు మీకు ఈ మీటింగ్కి వస్తే ఓన్లీ ఓన్లీ బిజినెస్ కాదు నేను చెప్పాను ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు స్టార్టింగ్లో షేర్ చేశాను నేను మీకు ఇది లైఫ్ అనేది కూడా చెప్పాను అంటే అఫ్ కోర్స్ ఇలా నాకంటే మా డాడీ కంటే మా బాపు కంటే నేను బాపు అంటాను కదా ఎందుకంటే బాపు అంటే అందరికి అర్థం కాదని చెప్పి డాడీ అన్నాను సో మా సార్ మేము బాపు అని పిలుస్తాము మా నాన్నని సో ఇట్లా అనమాట సో మా బాపు కంటే పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో మీకు నేర్పించేంత పెద్దన్ని కాకపోయినా బట్ ఏంటంటే ఇక్కడ మనము మాట్లాడే విధానంలో మీరందరికీ ఏంటంటే ఆ పెద్దవారికి ఎలాగైనా తెలుసు బట్ ఏంటంటే ఇక్కడ మన వయసు నా వయసు నాకంటే చిన్నవాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అనమాట చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్. సో ఇందాక సార్ అన్నారు సొసైటీలోకి వెళ్ళి మనం నలుగురితో ఎలా మాట్లాడాలి 10 మందితో ఎలా తిరగాలి ఈవెన్ నేను కూడా ఫెయిల్ అవుతాను అప్పుడప్పుడు నేను కూడా వెళ్తాను ఫెయిల్ అవుతాను బట్ ఏంటంటే ఇక్కడ మనము స్కోప్ ఏంటంటే ఇక్కడ ప్రతి విషయం నేర్చుకోవడానికి మీకు ఇక్కడ స్కోప్ ఉంటుంది నేను 100% చెప్పాను మీకు. అందుకే నేను ఎప్పుడు నాకు గొప్ప చెప్పుకున్న విషయం మీకు తెలుసు నాకు పోవడం కూడా నన్ను ఎవరైనా పోవడం కూడా నాకు ఇష్టం ఉంటుంది ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడ జరిగిన తెలుసు మనము చర్చించుకుంటేనే మరి ఇంకొకరికి ఇంకొకరు రావడానికి ముందుకు రావడానికి ఇంకొకరికి మీటింగ్ అటెండ్ అవ్వడానికి వాళ్ళకు ఒక ఆనందం వాళ్ళకు ఒక ఉత్సాహం కలుగుతుంది అనమాట లేకపోతే కలగదు కదా ఇక్కడ. సో ఎందుకు ఇంపార్టెంట్ అని ఒక మాట అనేది మన ఎంఎస్ఆర్ సార్ షేర్ చేసుకునే ముందు నేను ఒకటి మాట్లాడుతూ వచ్చాను మీకు ఏంటంటే మనకు ఇక్కడ మీటింగ్కి రావాలని ఎలా ఎందుకు ఉత్సాహం కలుగుతుంది ఎందుకు కావాలనిపిస్తుంది అంటే మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే రోజు 10 విషయాలు ఇక్కడ దొరుకుతాయి సార్ మీకు ప్రతిరోజు కొత్త విషయాలు దొరుకుతాయి. సో లైఫ్లో కూడా అంతే సార్ ఎప్పుడు పప్పు చారు తిన్నా కూడా మజా రాదు ఎప్పుడు బిర్యానీ తిన్నామన్నా తినలేవు ఎప్పుడు మరి వట్టి కారం వేసుకొని తినమంటే తినరు ఎప్పుడు పచ్చడి వేసుకోమంటే కూడా తినము ఎప్పుడు పెరుగుతో తినమంటే తినము ఎప్పుడు అంటే అన్నీ ఉండాలి. విషయం ఏంటంటే సార్ జస్ట్ జనరల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం బట్ ఇక్కడ టైం లేదు మనకి టైం అయిపోయింది ఆల్రెడీ అందుకని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకు అన్నీ ఉండాలి ఇక్కడ అందరికి ఇప్పుడు మీటింగ్ రాని వాళ్ళకి ఏంటంటే ఇంకొక మంకొక మాట అన్నారు మరి ఎంఎస్ఆర్ సార్ ఆ స్టార్టింగ్లో కొన్ని రోజులు ఈయనకి ఏం పని లేదు ఎందుకంటే అదేదో ఉద్యోగం చిన్నది ఉన్నట్టున్నది ఆ చేసుకుని వచ్చేస్తాడు ఇక ఎందుకంటే టైం పాస్ లేదు ఏం లేదు అందుకని చెప్పేసి అదే చాలా చేసుకుని కూర్చుంటాడు అవును అన్నమాట వాస్తవమే ఈవెన్ నేను కూడా విన్నాను చెవులతో సార్ మిమ్మల్ని అందరూ ఇలా అనుకుంటున్నారు సార్ అని కూడా చెప్పారు మన ఇక్కడ. కానీ ఇప్పుడు గత 6-7 నెలల నుంచి ఆ మాటలు పోయినాయి ఇప్పుడు వాళ్ళు అన్నోళ్ళే వాళ్ళు సార్ వాళ్ళు అట్లే అంటారు సార్ అని అక్కడికి కూడా వచ్చారు ఇస్ 100% సార్ నేను తప్పట్టుకోను నేనే నా చెవులతో విన్నాను. సో డోంట్ వరీ బీ హ్యాపీ ఎందుకంటే మనం వీటిని లోపలికి తీసుకోము దానివల్ల ఏమవుతుంది సార్ మన మైండ్ ఖరాబ్ అవుతుంది మన మైండ్ పోతుంది. ఓకే సో ఎవరిని ఇప్పుడు ఇక్కడ వచ్చిన 150 మందిని మనము అందరికీ మేలు జరగాలని చూస్తాం సార్ అందరికి ఒకే రకంగా మనం ఇస్తాం ఇక్కడ బట్ ఇక్కడ 150 మందిలో 50 మందికి మేలు జరిగినా మనకు సంతోషమే సార్. సో మనకు పెద్దలు ఏం చెప్పారు సార్ మనము అఫ్ కోర్స్ మనం పెరగాలి ఖచ్చితంగా మనకు స్వార్థం అనేది ఉంటుంది ఏం చేసినా కూడా బట్ మన ద్వారా నలుగురికి మేలు జరిగితే ఆ ఆనందమే వేరు సార్. వాళ్ళు వచ్చి మనతో అనాల్సిన పని లేదు వాళ్ళు మనకు చెప్పాల్సిన పని లేదు లేకపోతే మీ వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్పాల్సిన పని కూడా లేదు. సో నీకు నువ్వు ఆనందపడు అది ఇట్స్ ఎ గ్రేట్ సార్ అది నేను అంటే స్టార్టింగ్ నుంచి ఇలా అనుకోకుండా మధ్యలో. సో నేను మీటింగ్ చేస్తూ ఉంటే ఎందుకు అప్పుడప్పుడు మీ అందరినీ మాట్లాడే చేస్తాను అంటే ఒక్కొక్కరికి వచ్చే వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ రావాలన్న ఒక ఆలోచన కలిగించడానికి ఎందుకంటే మీరు అన్నట్టు అప్పట్లో నేను మీ అందరికి తెలుసు గత 6-4 నెలల్లో నేను ఒక్కడనే మాట్లాడాను నాకు తెలుసు బట్ మీరందరూ ఇలా అవుతారన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అన్న సార్ ఇప్పుడు అయిన తర్వాత ఇట్లా అంటున్నాను కాదు ఇక్కడ పాత వాళ్ళకి తెలుసు ఎంఎస్ఆర్ సార్కు తెలుసు ఇక్కడ పాత వాళ్ళకి తెలుసు. సో మేము చేస్తాం సార్ మేము ఏంటంటే మేము ఆల్రెడీ మేము అప్పటికి నేర్చుకొని ఉన్నాము మా యొక్క పేషెన్స్ వేరు ఎంఎస్ఆర్ కరెక్టేనా సార్ ఇవన్నీ మనము స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను మీకు నేను ప్రతి ఒక్కటి ఎట్లాగైతే మనం ఎలాగైతే చిన్నపిల్లాడికి అది ఏమంటావు ఎల్కేజీ యూకేజా మనం అంటే స్టార్టింగ్ లో ఇప్పుడంటే ఎల్కేజీ యూకేజీలు వచ్చాయి కానీ మేము చిన్నపిల్లాడికి మనము అ నుంచి వెళ్ళి సార్ అ నుంచి వెళ్ళి కూడా మేము మరి ఇక్కడ 10th వరకు ఆ తర్వాత ఇప్పుడు గత 6 నెలల నుంచి వెళ్ళి ఆల్రెడీ మనం డిగ్రీలో ఎలాగైతే మనకు ఒక ఇదిగా మనం మాట్లాడుతాం ఒక హైయెస్ట్ అయిపోయాము అలా మీ అందరినీ చేయాలని కూడా నేను చెప్పాను లింక్ మార్చినప్పుడు మీ అందరికి చెప్పాను మీరందరూ
నాకంటే ఇంకా మెరుగ్గా అవ్వాలి, సో మనందరం ఒక లీడర్, మీరందరూ ఒక లీడర్షిప్ తీసుకోవాలని చెప్పాను. ఓకే, ఎప్పుడో కొద్దిగంత బాధ అవి ఉండే ఉంటాయి, ఎందుకంటే అనుకున్న టైంలో పెరగలేదని, అవోటి ఇవ్వటి ఉంటే ఉంటాయి సార్, బట్ అవి ఉన్నాయని చెప్పేసి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. లైఫ్లో ఏది ఏమైనా మనం ముందుకెళ్తూనే ఉండాలి. సో అందుకే మీ అందరికీ మరి మీటింగ్ అటెండ్ అవుతే, సో అప్పుడప్పుడు మరి మనకు సొసైటీలో జరిగే విషయాలు, మన లైఫ్ విషయాలు, తర్వాత మీటింగ్ విషయాలు, మీటింగ్ గురించి అప్డేట్ గురించి, సో ప్రతిదీ ఇక్కడ చర్చించబడుతుంది. ఇవన్నీ నేనే అని కాదు, మీరందరి ద్వారా. ఎప్పుడో ఏ ఒక్క లీడర్ వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు మరి అప్డేట్ గురించి. సో ఒక అప్డేట్ వస్తుంది, దాని గురించి 100 మందికి 100 రకాలుగా అర్థమవుతుంది. సో వాళ్ళందరూ ఇక్కడ షేర్ చేసుకుంటారు. సో ఇలాంటి విషయాలన్నీ మనం పూర్తిగా వింటూ ఉంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి. ఇప్పుడు మరి ఈ రోజు కూడా మనం ఒక 2 నిమిషాలు ఎక్కువనే తీసుకున్నాం, అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనము మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువైనా పర్లేదు, కానీ మీరు అందరూ ఉండాలి. ఎందుకంటే సార్, ఒకటి చెప్తాను మీ అందరికి, ఇప్పుడు చెప్తున్నానంటే ఈ విషయాన్ని రేపు చెప్పాలా, ఇప్పుడు మేబీ మీటింగ్లో చాలా టైం ఉందని చెప్పేసి మీరు వినరు, కానీ ఒక్కటి చెప్తాను మీ అందరికీ, మీరు ఎవరైతే అన్మ్యూట్లో ఉంటారో, ఏ సారు కానీ ఏ మేడం కానీ ఎప్పుడన్నా మరి మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చినా లేదా కొన్ని విషయాలు మాట్లాడినా కూడా, సో వీ నీడ్ టు అప్రిషియేట్ సార్. మనము అంటే జస్ట్ వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం సార్, థ్యాంక్ యూ చెప్తున్నాం లేదా లేదంటే క్లాప్స్ ఇస్తున్నాం. సో ఇలా ఇచ్చి ఇలా ఇవ్వాలి సార్. ఇది మనము దీని ఏమంటారు అంటే వాల్యూ, అంటే దాని ఏమంటారు సార్, ఇది ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. వాల్యూ అనేది ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలి. అలాంటివి ఇది మీకు అన్మ్యూట్ నేను ఆల్రెడీ ఇచ్చి పెడుతున్నాను, ఎందుకంటే మీరు ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు కనుక మేము మీరు అడగకుండా కొంతమందికి నేను అన్మ్యూట్ ఇచ్చేస్తున్నాను. ఇక మీరు అన్మ్యూట్ నన్ను అందరు అడగచ్చు, మీకు కావాలనుకుంటే మీరు అన్మ్యూట్ అడగచ్చు అక్కడ. అది మీకు హండ్రెడ్ చేసే ఆప్షన్ మీకు ఉంది, మీరు మీకు అందరికి ఇస్తాం మేము. సో అలా మనం ఏ లీడర్ కానీ ఎవరైనా మనం ఇక్కడ మాట్లాడినప్పుడు, ఎవరు మాట్లాడినా కూడా సార్, మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో అట్లా మేము వింటున్నాం సార్ అని అంటే అది ఎదుటి వ్యక్తికి మనం అంటే పొద్దున మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడడానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్. మనం ఇక్కడ అలా ఉండాలి, మీటింగ్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ 110 ఇప్పటికైనా 110 మంది ఉన్నాం. 110 మంది అంటే ఏమనుకోవాలి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, మీరు నా ఎదురుగా 109 మంది కూర్చున్నారు అనే భావన సార్ మనది. అట్లా మీరు మాట్లాడేటప్పుడు నేను వింటున్నాను, అంటే మీరు పైన స్టేజ్ మీద మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. దెన్ యువర్ మీది ఏదైతే ఎప్పుడైతే అయిపోయిందో, నేను ఎప్పుడైనా బిజీ ఉంటేనే తప్ప, లేకపోతే నేను ఖచ్చితంగా వీ నీడ్ టు రియాక్ట్ అవుతాను. సో ఖచ్చితంగా మనం రియాక్ట్ అవ్వాలి. సో అట్లా అంటే దీన్ని అర్థం ఏంటి సార్, ఓన్లీ జస్ట్ మనము ఇచ్చి పుచ్చుకోవడం అనమాట, అంతే తప్ప ఇంకోటి అర్థం లేదు. సో అలా రియాక్ట్ అవ్వాలి, ఇది ఒకటి మాత్రం మీరు అందరూ నేర్చుకోండి. సో ఎనీవే, సో మరి ఇక్కడ మనకు ఆల్రెడీ మరి 11:20 అయింది, ఇక్కడ మరి 8:50 అయింది. సో థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే సబబు కాదు. సో మనం కంటిన్యూ, ఇంకా మనము మన మీటింగ్ కంటిన్యూ ఉంటుంది కనుక. సో ఈ రోజు కూడా చంద్రశేఖర్ సార్ కానీ మరి ఇక షేర్ చేసుకుంటున్న మరి మన మరి సార్ కానీ, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు చెప్తూ, సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. థ్యాంక్ యూ ఆల్, జై పీవీస్ మెట, థ్యాంక్ యూ పీవీస్ మెట, పీవీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. Thank you, Rajesh sir. Thank you very much. Thank you. Thank you, Rajesh sir. Thank you so much, sir. Jai Hind, 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 Jai సో ఎవరన్నా ఈ రోజు మీకు మాట్లాడేంత టైం దొరకపోతే ఖచ్చితంగా వీ నీడ్ టు షేర్ టుమారో. ఓకే సార్, ఓకే.